తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ రవీంద్ర భారతి పై విజయరాజ్ ప్రివ్యూ థియేటర్ ఇక్కడ మనం ప్రతి వారం ముఖ్యంగా శనివారం శనివారం అనే పేరుతో షార్ట్ ఫిల్మ్స్ ని స్క్రీన్ చేస్తూ వస్తున్నా సో మీ అందరికీ తెలుసు భారతదేశం మొత్తం మీద షార్ట్ ఫిల్మ్స్ ని స్క్రీన్ చేయడం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడ్డ ఒకే ఒక్క నేషనల్ థియేటర్ పై విజయరాజ్ ప్రివ్యూ థియేటర్ सो देवेवी अटे नमक अभी सिनेमालु चिन्नवी कावच्चु गानी कंटेंट परंगा चिन्नवी कावु विषयानी प्रपंचानिकी चाटी चेप्पडं कोसमे इंत पेद्द सेटप नी एर्पाटु चेयडं जरिगिंदि सो चिन्न चूपु चूडाल्सिन अवसरं लेदु शार्ट फिल्म अयिनंत मात्रं वी शुड नाट नेग्लेक्ट वी शुड नाट अंडर एस्टिमेट द पवर आफ् कामन मैन अंटाडु कदा शाहरुख खान Don't underestimate the power of a common man. अतने don't underestimate the power of a short film. So अधि चेप्पडं कोसमे ई सिनेमा. So इप्पुडु मनं चूस्तुन्नां मनं ओकप्पुडु मोदलेट्टिनप्पुडु शार्ट फिल्म्स इक्कड मोदलेट्टिनप्पुडु एप्पुडु चेप्पेवाळ्ळं अय्या एपिसोडिक सिनेमा तीयंडि. So शार्ट फिल्म्स अंटे कोन्नि ओक anthology of cinema. So that means मनं कथलु कलिपि चिन्न चिन्न कथलन्नि कलिपि ओक कथा संकलनं एट्लयिते तीस्तामो रास्तामो సాహిత్యంలో అలాగే కొన్ని చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ కలిపి ఒక పెద్ద సినిమా లాగా ఫుల్ లెంగ్త్ సినిమా లాగా తీయడానికి అవకాశం ఉంది అది జర్మన్ స్టైల్లో ఉంది యూరోపియన్ స్టైల్లో ఉంది ఆ తర్వాత ఇండియన్ స్టైల్లో కూడా ఉంది తీనికన్యా అనే సినిమాతో సతీంద్ర అనే ఆ సినిమా లాంటి తీశాడు దాని ఎపిసోడిక్ సినిమా అంటారు అంతాలజీ ఫిల్మ్స్ అని కూడా అంటారు సో అని మనం చాలా సార్లు దాని గురించి మాట్లాడుకున్నాం వెరీ బిగినింగ్స్ లో 2015-16 ఇట్సెల్ఫ్ వి హావ్ డిస్కస్డ్ ఎ డిటైల్డ్ నోట్ About all these things. So దాంతో మల్ భాంగ మళ్ళీ సందర్భంలో కూడా చెప్పినప్పుడు డర్నా జరూరీ హే డర్నా మనా హే దస్ కహానియా సో ఇలాంటి హిందీలో వచ్చిన ఎపిసోడిక్ సినిమాల గురించి కూడా చెప్పుకున్నాం సో ఇప్పుడు తెలుగులో కూడా చందమామ కథలు ఇలాంటివి కూడా కొన్ని వచ్చాయి కొన్ని చిన్న చిన్న కథలు కలిపి ఒక కంప్లీట్ స్టోరీ లాగా ఇక ఓటీటీ వచ్చిన తర్వాత ముఖ్యంగా కరోనా టైంలో ఓటీటీ వచ్చిన తర్వాత దాదాపు చాలా వరకు ఆ షార్ట్ ఎపిసోడిక్ సినిమాలు సిరీస్ వెబ్ సిరీస్ లు 7 ఎపిసోడ్ అంటే లిమిటెడ్ ఎడిషన్ సిరీస్ సో ఇవి కొత్త ట్రెండ్ గా మారిపోయింది ఇప్పుడు ఫిల్మ్ మేకింగ్ లో గాని ఎంటర్టైన్మెంట్ మేకింగ్ లో గాని ఒక కొత్త ట్రెండ్ గా మారిపోయింది సో వీటన్నిటికి ఏంటంటే మనకి ఇప్పుడు ఏంటంటే అంత ఓపిక లేవు అంటే 3 గంటల సినిమా చూసేంత ఓపిక అయితే లేవు ఏదో తప్పనిసరి తప్ప ఎందుకంటే ఒకప్పుడు చూసాం టెస్ట్ సిరీస్ అని ఉండేవి 5 రోజుల పాటు ఆడేటోళ్ళు ఇప్పుడు 5 రోజులు భరించలేకపోయిన అమ్మ నాయన ఇంత వద్దనుకున్న వన్ డేలు వచ్చినాయి వన్ డేలు కూడా అయిపోయి లిమిటెడ్ ఓవర్ క్రికెట్ టోర్నమెంట్స్ వచ్చినాయి 20 అంతే 20 T20 అయిపోయింది తల గెలుపా ఓటమే ఆ T20 లోనే తెలుసుకోవాలి సో అలా సో దీస్ ఆర్ ది టైమ్స్ వెరీ స్పీడీ టైమ్స్ మనం అంతా అంటే తక్కువ టైంలో ఎక్కువ చెప్పగలిగే లాగా చేయగలగడమే ఈ యుగ ధర్మం ఈ కాలపు ధర్మం सो ఈ కాలపు ధర్మాన్ని నిజం చేసి దిశగా చేస్తున్న ప్రయత్నాల్లో ఎంటర్‌టైన్‌మెంట్ సెక్టర్ కు సంబంధించి మనం చూస్తున్న ఒక అద్భుతమైన మార్గం అది షార్ట్ ఫిల్మ్ సో షార్ట్ ఫిల్మ్ ఎంత 2 నిమిషాల నుంచి మొదలుకొని అవసరం 30 సెకండ్స్ ఏ 30 సెకండ్స్ నుంచి మొదలుకొని 30 మినిట్స్ లోపు ఉండే ఏదైనా కూడా ఒక మంచి షార్ట్ ఫిల్మ్ గా మనందరం ఆలోచింపజేసే సినిమాగా మనం తయారు చేస్తాం సో అయితే ఒకటి ఏంటంటే ఇక్కడ నా రిక్వెస్ట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఏంటంటే పెద్ద సినిమాలు ఉన్నాయి పెద్ద మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్ మసాలా ఎంటర్టైన్మెంట్ సినిమాలు ఉన్నాయి వాటిని మనం కాదనలేము వాటితో పోటీ పడలేము వాటికి రెప్లికా కాలేము కానీ అవి చేయలేని పనిని షార్ట్ ఫిల్మ్ చేస్తే బాగుంటుంది అనేది ఒక ఆలోచన అంటే ఒక ఆల్టర్నేటివ్ మార్గాన్ని వెతుక్కోవాలి సేమ్ అలాంటిదే మళ్ళీ మనం తీస్తే దానికి కాపీ అవుతుంది తప్ప దానికి ఒక ప్యారలల్ ఒక నెట్వర్క్ ని కానీ ప్యారలల్ పాత్ ని కానీ క్రియేట్ చేసినట్టుగా ఉండదు సో అందుకని షార్ట్ ఫిల్మ్స్ అన్ని కూడా దాదాపు సాధ్యమైనంత వరకు ఒక ప్యారలల్ ఐడియాలజీతోనే వెళ్తున్నాయి సో అలాంటి మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్ సినిమాల స్టైల్లో కాకుండా భిన్నంగా వెళ్తున్నాయి సో అయితే మనం అనుకోవచ్చు మళ్ళొకసారి ఇప్పుడు మనం డీటెయిల్ గా మాట్లాడాలి ఎందుకంటే మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్ సినిమాలు కూడా అంత ఈజీ కాదు సార్ చాలా కష్టం మనం అనుకుంటాం సరే వాస్తవానికి అతీతంగా ఉంటాయి నేల మీద నడుచని కథలు ఉంటాయి ఏదేదో అవుతాయి ఒక హీరోని ఇట్లా కొట్టగానే ఆయన ఇట్లా రింగులు తిరిగి పడిపోతారా అట్లా పడిపోతారా ఇట్లా పడిపోతారా అంటాం కానీ ఆ ఎఫెక్ట్ తీసుకురావడం కోసం అసలు ఆ ఇమాజిన్ చేయడమే గొప్ప అంటే మెయిన్ స్ట్రీమ్ సినిమాను కూడా మనం తక్కువ అంచనా వేయడానికి వీలేదు మెయిన్ స్ట్రీమ్ సినిమా ఇస్ హావింగ్ ఇట్స్ ఓన్ మార్క్
అందుకే కదా జనాలు ఇంతగా చూస్తున్నారు. లేకపోతే ఎందుకు చూస్తారు? దాంట్లో ఎలిమెంట్ లేకపోతే, జనాల్ని ఆకర్షించగలిగే ఎలిమెంట్స్ లేకపోతే, ఎమోషన్స్ ని క్యాచ్ చేయగలిగే ఎలిమెంట్స్ లేకపోతే ఎందుకు ఇంత ఆదరణ ఉంటుంది? ఎందుకు ఇంత హిట్ అవుతాయి? ఎందుకు ఇంత ప్రజాదరణ కనిపిస్తుంది? హీరోలకి హీరో వర్షిప్ వస్తుంది. సో అందుకే దాంట్లో ఎలిమెంట్స్ దానికి. ఇక్కడ మనకు వాళ్ళతో ఏ పేచీ లేదు, ఏ గొడవ లేదు. అది అదొక స్టైల్, మన షార్ట్ ఫిల్మ్స్ సంబంధించి ఒక స్టైల్. సో ఎలాంటిదైనా కూడా ఎవరి మార్గంలో వాళ్ళు ఖచ్చితంగా నిబద్ధతతో నిజాయితీతో మనం అనుకున్న కథని ఖచ్చితంగా చెప్పగలిగామా, లేదా ఎంగేజింగ్ గా చెప్పగలిగామా, ఎంటర్టైనింగ్ గా చెప్పగలిగామా, అందరిని ఎంత్రాలు చేసేలాగా చెప్పగలి. ఎంత్రాలు అంటే తెలుగు యంత్రాలు కాదు, ఎంత్రాల్, ENTHRALL అంటే థ్రిల్ ఫీల్ ని ఇవ్వగలిగా. సో అది చేయగలిగితే అది షార్ట్ ఫిల్మ్ అయినా పెద్ద సినిమా అయినా ఫుల్ లెంత్ ఫీచర్ ఫిల్మ్ అయినా దట్ ఈస్ ఏ సూపర్ డూపర్ హిట్. సో ఈ నేపథ్యంలోనే ఈరోజు ఈ శనివారం మనకు రెండు చక్కటి సినిమాలు ప్రదర్శించబోతున్నా. సో దాంట్లో ఆత్మావలోకనం ఒకటి, ఆ పేరు కూడా ఎంత చాలా పోయెటిక్ టైటిల్ ఆత్మావలోకనం. సో వెరీ వండర్ఫుల్ టైటిల్. జనరల్ గా ఏంటంటే ఏం చేస్తున్నాం, సింహావలోకనం, ఆత్మావలోకనం, లోపలికి మనలోకి మనం తొంగి చూసుకోవడం. సో ఫిలాసఫీ చెప్తున్నా, అది వెస్టర్న్ ఫిలాసఫీ, ఈస్టర్న్ ఫిలాసఫీ, ఏం చెప్పినా అది గ్రీకులు చెప్పినా, భారతీయులు చెప్పినా, దార్శనికులు చెప్పినా, వేదాంతికులు ఎవరు చెప్పినా కూడా అయ్యా నిన్ను నువ్వు తెలుసుకో అని చెప్తారు. నో థైసెల్ఫ్ అని ఉంటుంది. గ్రీకు దేవాలయం పైన డెల్ఫీ అని ఒక దేవాలయం ఉంటుంది, దేవాలయం పైన ఉండే వర్డ్స్ ఏంటంటే నో థైసెల్ఫ్, నిన్ను నువ్వు తెలుసుకో. ఈ ప్రపంచం తెలుసుకోవాల్సిన సత్యం అంటూ ఉంటే మనల్ని మనం తెలుసుకోవడమే, తెలుసుకుంటే ప్రపంచం అంతా తెలిసినట్టే అనే ఒక భావన ఒక ఫిలాసాఫికల్ స్పిరిచువలిస్టిక్ పర్స్పెక్టివ్ లో చెప్పేది అది. సో అలాగే సోలిలాకి అని ఉంది లిటరేచర్ లో, ఒక అత్యంత అద్భుతమైన ప్రక్రియ సోలిలాకి అంటారు దాన్ని. అంటే తనలో తను మాట్లాడుకోవడం, తనతో తను సంభాషించుకోవడం, తనలో తను తనని అన్వేషించుకుంటూ తనని ఆవిష్కరించుకోవడం అనేది దాంట్లో ఉంటుంది. దీంట్లో ఎర్నెస్ట్ హెమింగ్వే అంటే ఆయన హూమ్ ద బెల్ టాల్స్ ఫర్ అనే ఒక అద్భుతమైన పుస్తకాన్ని రాశారు. అది మొత్తం లిటరేచర్ లో, ఇంగ్లీష్ లిటరేచర్ లో వన్ ఆఫ్ ది ప్రామినెంట్ బుక్స్ అది ఎర్నెస్ట్ హెమింగ్వే రాశారు, హూమ్ ద బెల్ టాల్స్ ఫర్. సో దాంట్లో ఆయన ఒక సైనికుడు చెప్తుంటారు మొత్తం ఆ స్పానిష్ సివిల్ వార్ కి సంబంధించిన కథ అంతా ఒక సైనికుడి పర్స్పెక్టివ్ లో చెప్తుంటాడు. అలాగే మనకు మహాభారతం విషయానికి వస్తే మహాభారతంలో విదురుడు చెప్తుంటాడు అక్కడ, ఎక్కడికి మొత్తం యుద్ధం అంతా, మొత్తం కురుక్షేత్రంలో జరిగే యుద్ధం అంతా ఒక క్రానికల్. అది నిజంగా మన సినిమా డైరెక్షన్ లాగానే ఉంటుంది. మనందరం అనుకుంటాం యుద్ధం జరిగింది రాసిన, యుద్ధం జరిగింది రాయాడు. ఎంత అద్భుతమైన స్క్రీన్ ప్లే అంటే మహాభారతం మించిన గొప్ప స్క్రీన్ ప్లే ఇంకెక్కడ కనబడదు. ధృతరాష్ట్రుడికి కళ్ళు కనబడే, ఇక్కడ ధృతరాష్ట్రం ఉంటాడు, అయ్యా ఏమైంది, ఏం జరుగుతుంది అక్కడ, మన తమ్ముడు కొడుకులా సొంత కొడుకులా, ఇద్దరి మధ్య పెద్ద పోరాటం జరుగుతుంది, కురుక్షేత్రంలో గొడవ అవుతుంది, పంచాయతీ అవుతుంది, పోరాటం అవుతుంది, బాణాలు గోనాలు కొట్లాటలు గోరాలు, ఇటుపక్క 18 అక్షౌహిణుల సైన్యం, అటుపక్క వాళ్ళ సైన్యం, ఇటు కృష్ణుడు కృష్ణుడు కథా కార్కన జరుగుతుంది. మరి అక్కడ ఏం జరుగుతుందో అనేది తెలియదు. రన్నింగ్ కామెంటరీ కావాలి, రన్నింగ్ కామెంటరీ అప్పుడు లేదు. సో అందుకే రన్నింగ్ కామెంటరీ ఎవరు చెప్పారంటే విదురుడు అని ఉన్నాడు. ఆ విదురుడికి ఉండే ఒక శక్తి ఏంటంటే ఎక్కడి నుంచైనా దివ్య దృష్టితో చూసి చెప్పగలిగే శక్తి ఆయనకు ఉంటుంది. అంటే మనం టీవీలు చూసినట్టు, ఇప్పుడు టీవీలు చూసినట్టు ఎక్కడో మెల్బోర్న్ లో క్రికెట్ అవుతుంటే మనం ఇక్కడ చూస్తూ రన్నింగ్ కామెంటరీ చెప్తుంటే విన్నట్టుగా. సో లైఫ్ వైజ్ ఆయన చెప్తుంటారు మొత్తం కురుక్షేత్రంలో రోజువారీ సంఘటనలు ఏమేం జరుగుతున్నాయి, ఎటు జరుగుతున్నాయి, ఏంటి పరిస్థితి అనేది మొత్తం చెప్పేది కథ. కురుక్షేత్ర యుద్ధానికి సంబంధించిన మొత్తం ఘట్టాన్ని మహాభారతంలో చెప్పేది ఎవరంటే విదురుడు. ఎవరికి చెప్తారంటే ధృతరాష్ట్రుడు చెప్తారు. సో అంటే చూడండి ఎంత నేరేటివ్ టెక్నిక్. మనం కూడా ఇప్పుడు చాలా సినిమాల్లో మనం వాడతాం కదా, ఏంటంటే ఇట్లా అప్పుడు ఒక క్యారెక్టర్ వచ్చి చెప్తుంటది. మొన్నటికి మొన్న ఓ సినిమా ఇది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ లో ఏముంటుంది, ఆయన మధ్యలో కార్ ఆపితే ఇద్దరు జంటకి కొత్త పెళ్ళైన జంట వాళ్ళు వెళ్తుంటే వాళ్ళకి హీరో చెప్తుంటాడు కథ, ఆ గొర్రెల మంద మధ్య పైకి లేచి గొర్రెల మందలో నేను ఒక్కరిని గాను, గొర్రెల మంద లాంటివి కాదు, నేను డిఫరెంట్ అని చెప్పడం అక్కడ. అది సింబాలిక్ షార్ట్, అది ఆ సింబాలిక్ గా చెప్తూ నేను గొర్రెల మంద లాంటివి కాదు, అందరు గొర్రదాటులాగా అందరు పోతుంటే అందరిలాగా నేను పోయేటోని కాదు, పెళ్లి విషయంలో కూడా నాకంటూ నిర్దిష్టమైన అభిప్రాయాలు ఉన్నాయి అని చెబుతూ నేను ఏంటి అని తన గతాన్ని వాళ్ళకి చెప్తుంటాడు కథ. సో అలాగే గీతా గోవింద సినిమాలో కూడా ఆమె నిత్యమేనని చెప్తుంటాడు ఏమైంది కథ అంటే మొత్తం చెప్తుంటాడు. అలాగే అలా మొదలైంది సినిమా, ఆయన చంపడానికి వచ్చినోడికి మొత్తం తన కథ చెప్తుంటాడు నాని ఆశీష్ విద్యార్థికి. సో ఈ టెక్నిక్ ఏదైతుందో అంటే సినిమాల్లో మనం చూస్తున్న ఈ నేరేటివ్ టెక్నిక్, స్క్రీన్ ప్లే టెక్నిక్ ఏదైతుందో దీనికి అంతటికి మూలం ఎక్కడుందంటే మహాభారతంలో విదురుడి దగ్గర ఉంది. సో ఇట్లా ఈ ఆత్మావలోకనం అనేది ఇంత పెద్ద కథ దీని వెనక. సో ఆత్మావలోకనం అనేది జస్ట్ సీయింగ్ విత్ ఇన్, జర్నీ విత్ ఇన్ మనలోకి మనం, ఒక కథని, ఒక అంశాన్ని, ఒక ఎంపిక చేసుకున్న కథని తనలోకి తను ఆత్మావలోకనం చేసుకుంటే ఎలా ఉంటుందనే చక్కగా, చాలా చక్కగా మనకు సీత వేమూరి సీతారామయ్య గారు
చాలా చక్కగా ప్రజెంట్ చేశారు. సో మనం ఇప్పుడు చూస్తాం ఒక విమెన్ డైరెక్టర్ పర్స్పెక్టివ్ లోంచి వచ్చిన కథ ఇది. చాలా సెన్సిటివ్ గా సెన్సిబుల్ గా థాట్ ప్రొవోకింగ్ గా ఉన్న ఈ ఐడియాని ఈ మంచిగా స్క్రీన్ పైన అడాప్ట్ చేసినందుకు ఒక్కసారి మనందరి కరతాళాల మధ్య వేమూరి సీతారామయ్య గారికి శుభాశంసలు తెలియజేస్తాం అండ్ ఎంటైర్ టీమ్. సీ ఇస్ ద రైటర్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ అండ్ ఎవ్రీథింగ్. సో ఇట్స్ రియల్లీ గ్రేట్. చాలా మనం సంబరపడాల్సింది, సంతోషపడాల్సింది. సో అందుకని వారికి శుభాకాంక్షలు. అలాగే కళ్యాణం కమనీయం జీవితం. సో నైస్ టైటిల్ ఇది. ఎక్కడ మాటే మంత్రము మనసే బంధము పాటలోని టైటిల్ అనుకుంటా ప్రాబబ్లీ. అది ఇది కళ్యాణం కమనీయం జీవితం అందులో. సో అక్కడ ఆ తీసుకున్న అంటే ఎక్కడి ఎవరికి ఎక్కడ ఇన్స్పిరేషన్ పుడుతుందో ఎవరు చెప్పలేరు సార్. ఇక్కడ మొదటి టైటిల్ జనరల్ గా పాటల పల్లవులతోని పల్లవుల మొదటి అక్షరాలతోని మొదటి పాదాలతోని సినిమా పాటలు సినిమా టైటిల్స్ చాలా వచ్చాయి. అది కామన్. అది కానీ మధ్యలో ఒక లైన్ తీసుకొని దాని ఒక కథకి అల్లుకొని దాని కళ్యాణం కమనీయం జీవితం అని పెట్టి సినిమా తీయడం అనేది ఒక నావెల్ థాట్, రియల్లీ నావెల్ థాట్ అండ్ న్యూ ఐడియా. సో ఒక బాధ్యత అంటే ఒక అమ్మాయి అబ్బాయి పెళ్ళిళ్ళు అనేది కామన్. సరే మనకు తెలిసి అబ్బాయి girls at go by meets a girl and they fall in love and they will get married and they happily live happily ever after. ఇదే నాలుగు లైన్ల కథ. ఏ కథ తీసుకున్నా ఇంతే కథ. కానీ మధ్యలో మలుపులు ఏంటి అని చెప్పడమే ఎంగేజింగ్ గా చెప్పగలగడమే ఈ నారేటర్ స్టోరీ రైటర్ ఆర్ డైరెక్టర్ చేయాల్సిన పని. ఒక అమ్మాయి అబ్బాయి ఇద్దరు కలిశారు, ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు, బాగున్నారు, ఇంతే. ఈ ఏ కథ తీసుకున్నా ఇదే. మహాభారతంలో తీసుకున్నా అదే, ఏది తీసుకున్నా, ఎక్కడ రామాయణంలో తీసుకున్నా, రాముడి కథ కూడా అంతే. అమ్మాయి అబ్బాయి స్వయంవరం చేసుకున్నది, పెళ్లి చేసుకున్నాడు, మళ్ళీ తర్వాత బాగానే ఉన్నారు. బాగానే ఉన్నారు మధ్యలో పెళ్లి చేసుకున్న దానికి, బాగానే ఉన్నారు అన్న దానికి మధ్యలో వీళ్ళు 12 ఏళ్ళు వనవాసం వేయండి అనే కథలు ఇవన్నీ మనం మధ్యలో యాడ్ చేసుకుంటే ఏది యాడ్ చేసుకుంటే అదే కథ. సో దీన్ని కూడా ఎట్లా డైరెక్టర్ మూర్తి కదా, రైట్ మూర్తి మూర్తి డైరెక్షన్ కూడా ఎంత బాగా చేసినాడు. దీంట్లో సంభాషణ శైలి కంప్లీట్ ఒక ఒక కన్వర్సేషన్ స్టైల్లో మొత్తం సినిమానంతా చెప్పడం. ఒక మదర్ కి సన్ కి మధ్య జరిగే సంభాషణ లాగా కళ్యాణం కమనీయం జీవితం అనే సినిమాని నారేటివ్ స్టైల్లో చెప్పడం అనేది ఇది ఒక టెక్నిక్. సో ఇట్లా కొత్త టెక్నిక్ ని మనం చేయడానికి షార్ట్ ఫిల్మ్ లో మస్తు స్కోప్ ఉంది. మనం మెయిన్ స్ట్రీమ్ సినిమాలో చేయలేకపోవచ్చు, ఎందుకంటే రాజపడాల్సి వస్తుంది. అంటే జనాలకి నచ్చు, ఎందుకంటే మన ఆడియన్స్ ఎక్కువ. ఆడియన్స్ ఎందుకంటే అన్ని వర్గాల ప్రజల్ని రంజింపజేసే విధంగా ఉండాలి. అంటే చిన్నపిల్లల నుంచి మొదలైన కేటగరైజ్డ్ సినిమాలు కావు కదా మనం తీసేవి. ఫుల్ లెంత్ ఫీచర్ ఫిల్మ్స్ ఆర్ నాట్ కేటగరైజ్డ్ సినిమా. అన్ని వర్గాల వారిని రంజింపజేసే విధంగా ఉండే కామన్ యూనివర్సల్ సినిమాలు అది. ఆ యూనివర్సల్ సినిమాలు అన్నప్పుడు రాజీ పడాల్సి వస్తుంది. అవసరమైతే ఒక ఐటమ్ సాంగ్ పెట్టాల్సి వస్తుంది, ఒక వానపాట పెట్టాల్సి వస్తుంది, ఒక యాక్షన్ సీక్వెన్స్ కింద పడి మీద పడి కొట్టి పడేసి చేసే సినిమా పాట సీన్ పెట్టాల్సి వస్తుంది, లేదా ఒక కామెడీ సీన్ పెట్టాల్సి వస్తుంది, లేకపోతే ఒక సస్పెన్స్ థ్రిల్లింగ్ ఉండే ఎలిమెంట్ పెట్టాల్సి వస్తుంది. సో ఇవన్నీటి కోసం అక్కడ అన్ని లెక్కలు పెట్టుకుంటూ చేసే సినిమా ఫుల్ లెంత్ ఫీచర్ ఫిల్మ్, మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్ సినిమా. కానీ ఇక్కడ మనకు రాజపడాల్సిన అవసరం లేదు. కథను నమ్ముకుంటే కథను ఖచ్చితంగా చెప్పాలనుకుంటే ఖచ్చితంగా చెప్పగలిగే వెసులుబాటు డైరెక్టర్కి ఉంది. నిజంగా సినిమా ఈజ్ ద డైరెక్టర్స్ మీడియా అయితే ఆ ఫ్రీడమ్ అంతా ఉన్నది షార్ట్ ఫిల్మ్లోనే. మిగతా పెద్ద ఫిల్మ్లో మాత్రం డైరెక్టర్కి పెద్దగా ఉంటుందని అనుకోను ఫ్రీడమ్. ఎంత చెప్పినా కొన్ని నియమాలకు లోబడాల్సి వస్తుంది, కొన్ని రాజీ పడాల్సి వస్తుంది అక్కడ. కానీ ఇక్కడ రాజీ పడాల్సిన అవసరం అసలే లేదు. తను ఏది అనుకుంటే అది, ఏ టెక్నిక్ లో, ఏ స్టైల్లో, ఏ నేపథ్యంలో, ఏ విధానంలో చెప్పాలంటే ఆ విధానం చెప్పగలిగే ఫ్రీడమ్ డైరెక్టర్స్ ఉంటుంది. సో అలాంటి ఆ ఫ్రీడమ్ అలాంటి ఆలోచనతో ఒక నవ్యమైన భావనతో మూర్తి చాలా చక్కని సినిమాను తీశాడు. ఇది ఇక్కడ కళ్యాణం కమనీయం జీవితం. చూడగానే మంచి ఆహ్లాదమైన టైటిల్, ఎంత చక్కగా ఉంది కళ్యాణం కమనీయం జీవితం. వినగానే ఫీల్ గుడ్, అరే బాగుంది అనిపిస్తుంది. సో అండ్ టైటిల్ మేక్స్ ఎ డిఫరెన్స్, టైటిల్ మేక్స్ అండ్ టైటిల్ గివ్స్ ఏ పాజిటివ్ వైబ్స్. సో అలాంటి ఈ రెండు సినిమాలు కూడా భలే మంచి కవిత్వం లాగున్నాయి. కళ్యాణం కమనీయం జీవితం అంతా ఒక ఆత్మావలోకనం, ఈ రెండు కలిపితే ఒక మంచి కవిత లాగుంటది. కళ్యాణం కమనీయం జీవితం అనుకుంటే అదంతా ఒక ఆత్మావలోకనమే ఇదంతా. సో అయితే రెండు సినిమాలు కూడా మంచి రైమ్ గా కూడా బాగా కలిశాయి ఈ రోజు. సో ఈ రెండు సినిమాలు ఈ రోజు మనం చూడబోతున్నాం. సో మూర్తికి అండ్ టీమ్ కి అందరికి కూడా ఒక్కసారి మస్ట్ గివ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ది టీమ్ ఆఫ్ కళ్యాణం కమనీయం జీవితం. అలాగే
సీతారామయ్య గారికి అండ్ మూర్తి అండ్ ఎంటైర్ టీమ్ కి శుభాకాంక్షలు చేసుకుంటూ డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇస్ వెరీ మచ్ హ్యాపీ టు ప్రెజెంట్ దిస్ వండర్ఫుల్ మూవీస్ అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ మీకు ప్యాటర్న్ కూడా మీకు అర్థమై ఉంటుంది. సో సినిమా ప్రదర్శనే ఉండదు, ప్రదర్శన తర్వాత ఇంటరాక్టివ్ సెషన్ కూడా ఉంటుంది జస్ట్ లైక్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫార్మాట్ లో. సో దాన్ని మళ్ళీ ఇంటరాక్టివ్ సెషన్ కూడా ఉంటుంది. అంటే మూర్తి నీకు తెలుసు కనుక, సో ఏంటంటే మాట్లాడతాం మీరు ఎందుకు చేశారు, ఎట్లా చేశారు, ఏ విధంగా చేశారు, ఎంత బడ్జెట్ లో చేశారు, ఏం కెమెరా వాడారు, అక్కడ ఆ టెక్నిక్ ఎందుకు, అక్కడ అది కట్ చేస్తే బాగుంటుందా. మనలు కూడా చాలా మంది దీంట్లో ఉండేవాళ్ళు ఫిల్మ్ మేకర్సే. సో అందుకని దే విల్ షేర్ దేర్ ఓన్ ఎక్స్పీరియన్సెస్, ఐడియాస్ అండ్ నాలెడ్జ్ విత్ ద మేకర్స్ ఆఫ్ దీస్ టూ ఫిల్మ్స్. సో దిస్ ఈస్ ఎ లైవ్లీ ఇంటరాక్టివ్ సెషన్ దట్ ఈస్ దేర్ అండ్ దట్ హాస్ బీన్ ఇన్కల్కేటెడ్ టు ఎన్రిచ్ అవర్ నాలెడ్జ్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్. సో అందుకని ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకొని రాబోయే కాలంలో మంచి సినిమాలు తీయండి. మంచి సినిమా అంటే మంచి సినిమా అనడానికి ఏం లేదు సార్, దీనికి కులమానాలు కూడా ఏం లేవు. ఏదైతే జనాలను మంచి హ్యాపీగా ఉంచగలుగుతుందో, ఆలోచింపజేయగలుగుతుందో అదే మంచి సినిమా. సో అలాంటి సినిమాలు మీరు తీయాలని కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు శనివారం మనం ప్రదర్శిస్తున్న కళ్యాణం కమలయ్య జీవితం దర్శకుడు మూర్తి రసమణికి శాఖ తరపున చిరు సత్కారం. పోచంపల్లి ఇక్కత్ హ్యాండ్లూమ్ ప్రోగ్రామ్ అలాగే ఇందులో తల్లి పాత్ర పోషించిన రాఖీ గారికి, ఆత్మావలోకనం సినిమా దర్శకురాలు వేమూరి సీతారామయ్య గారికి, ఈ సినిమాలో టిఎన్ఆర్ గారు యాక్టివ్ జరిగింది, అలాగే ఈ సినిమాకి సినిమా అవార్డ్స్ లో నామినేట్ కూడా అయింది ఈ సినిమా ఆత్మావలోకనం. ఈ సినిమాలో నటించిన మణి గారికి, ఇది అంటే ఒకటి చాలా ఎమోషనల్ ఫీలింగ్ కూడా ఇక్కడ చెప్పాల్సి వస్తుంది. అంటే థ్యాంక్ యూ సీతారామయ్య గారు, మీకు చాలా థ్యాంక్స్. అంటే ఫ్రమ్ ద ఫ్యామిలీ ఆఫ్ పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్ అండ్ సినిమా, అందుకే వీ డు హ్యావ్ ఎ గ్రేట్ కనెక్షన్ విత్ టిఎన్ఆర్. సో టిఎన్ఆర్ ఈజ్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్, లాంగ్ బ్యాక్ నుంచి చాలా మంచి ఫ్రెండ్. సో ఆయన ఎంతో వందల మందిని ఇంటర్వ్యూ చేశాడు, కానీ ఆయనని ఇంటర్వ్యూ చేసే ఒకే ఒక అవకాశం మా శనివారం టీంకి మనకు మాత్రమే లభించింది. సో ఈజ్ నో డౌట్ హీస్ ఏ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంటర్వ్యూయర్ ఎవర్ హూ కారుడ్ హీస్ ఓన్ నీష్ ఇన్ స్టైల్ ఆఫ్ మేకింగ్ ఇంటర్వ్యూస్. ఎంగేజింగ్ గా 3-4 గంటల పాటు మిమ్మల్ని కదలకుండా చేయగలిగే లాగా ఇంటర్వ్యూని డిజైన్ చేయడం అనేది చాలా కష్టం. ఒక్క ముఖాన్ని చూపిస్తూ 3 గంటల పాటు సినిమా టైం, మన సినిమాలకి అంత అన్ని ముఖాలు మారితేనే, అన్ని లొకేషన్లు మారితేనే అనీజీగా తిరుగుతుంటాం, అటు ఇటు తిరుగుతాం, మధ్యలో బయటకు వెళ్తాం, లేదా సినిమా సగం చూసి బయటకు వస్తాం, ఇట్లుంటది. అలాంటిది ఒక ఇంటర్వ్యూని, ఒక్క ముఖాన్ని, ఒక్కరిని 3 గంటల పాటు 4 గంటల పాటు 5 గంటల పాటు కూడా చూడగలిగేలాగా ఒక మ్యాజిక్ చేయాలంటే ఎంత అద్భుతమైన స్క్రీన్ ప్లే వాడుకోవాలంటే అంత బాగా వాడుకోవాలి. సో అలాంటి టెక్నిక్ని మొట్టమొదటిసారిగా ఇంట్రొడ్యూస్ చేసి తెలుగు యూట్యూబ్ ఛానల్స్లోనే ఒక రివల్యూషన్ తీసుకొచ్చినటువంటి మంచి క్రియేటివ్ పర్సనాలిటీ తను టిఎన్ఆర్, టి నరసింహారెడ్డి. సో తనది పాప అందరికి చేశాడు మనం అంటాం కదా. సో ప్రపంచానికి అంత దారి చూపించిన వాడు తనకే దారి లేకుండా ఉన్నాడని. సో అట్లనే అందరికి ఇంటర్వ్యూ చేసిన అతనికి, అతను ఎవరు ఇంటర్వ్యూ చేయలేదు కానీ మాకు ఇంటర్వ్యూ చేసే అవకాశం వచ్చింది ఇదే వేదిక మీద. టిఎన్ఆర్ దాదాపు ఒక 2 గంటల పాటు అందరూ మన వాళ్ళందరూ కూడా వివిధ క్వశ్చన్స్ అడిగి ఒక్కరు కాదు చేసింది ఇంటర్వ్యూ, అందరు కలిసి ఇంటర్వ్యూ చేశారు. అదంతా కూడా యూట్యూబ్లో ఉంది, అదంతా ఐడ్రీమ్ వాళ్ళ ఛానల్లో కూడా ఉంది. సో అలాంటి టిఎన్ఆర్ని తలుచుకునే అవకాశం మీ సినిమా ద్వారా మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఈ షోకి వచ్చే అవకాశం వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సీతారామయ్య గారు. అండ్ అంటే కొంచెం ఎమోషనల్ కనెక్ట్ మాకు. సో అంటే ఈజ్ ఎ పర్ఫెక్ట్ ట్రిబ్యూట్ ఐ సపోజ్. సో అదొకటి. అండ్ ఇంకొకటి ఏంటంటే, అయ్యా మూర్తి స్వామి అక్కడ ఆ ప్లేస్ మీకోసం ఎదురు చూస్తాను,
ఆ ప్లేస్ నీకోసం ఏదో చూస్తాను. సో అక్కడ ఆ ప్లేస్ యొక్క ఉద్దేశం ఏంటంటే అమ్మ మీకు కూడా ఆ ప్లేస్ మీకోసం ఏదో చూస్తాను. మీరు పెద్ద సినిమా తీస్తే ఫుల్ లెంగ్త్ ఫీచర్ ఫిల్మ్ తీసిన వాళ్ళంటే పైడి జరాజ్ ప్రీవ్యూ థియేటర్తో కనెక్ట్ అయి ఉండి ఫుల్ లెంగ్త్ ఫీచర్ ఫిల్మ్ తీసిన వాళ్ళందరి ఫొటోస్ అక్కడ పెట్టాలనేది మా సంకల్పం. సో ఇప్పుడు ఆల్రెడీ దాంట్లో అక్కడ వాళ్ళు వచ్చేసినాయి. ఇప్పటికి తరుణ్ భాస్కర్, తరుణ్ భాస్కర్ హిస్ ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ సైన్మా ఫస్ట్ స్క్రీన్ హియర్. సో అట్లా మనతో కనెక్ట్ అంటూ మనతో పాటు జర్నీ ఉంది. అలాగే సాహిత్య మోత్కూరి సవారి అనే సినిమా తీశాడు. బంధం రేగడ సినిమా మనమే ఇక్కడ స్క్రీన్ చేశాము, ఆయనకు అవార్డు ఫెస్టివల్ కాంపిటీషన్స్ లో అవార్డు కూడా వచ్చింది. అలాగే దొరసాని సినిమా తీసిన కేవీఆర్ మహేంద్ర మనతో మాకు డాక్యుమెంటరీస్ కూడా చేశారు డిపార్ట్మెంట్ కి. ఈ ఫస్ట్ హీఈస్ ఎ డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ అండ్ దెన్ ఈ టర్న్ టు ఫుల్ లెంగ్త్ ఫీచర్ ఫిల్మ్ మేకర్. అలాగే ఉదయ్ గుర్రాల, ఉదయ్ గుర్రాల మనకు చాలా సినిమాలకి ఎడిటర్ గా చేశాడు, తర్వాత మనతో పాటు ట్రావెల్ అయ్యాడు. ఆయన మంచి సినిమా మెయిల్ అనే సినిమా తీశాడు, ఓటీటీలో మనం చూసాం. మెయిల్ అనేది ఒక డిఫరెంట్ అట్కే సినిమా. సో అలాగే విజయ్ బడుగు అని ఉన్నాడు పోచంపల్లి అబ్బాయి, సో అతను మొన్ననే సత్యమేవ జయతే అనే సినిమా తీశాడు, చాలా సక్సెస్ సినిమా, ఒక మంచి సినిమా తీశాడు. సో ఆయన అట్లా విజయ్ కుమార్ బడు. ఇంకా రాబోయే ఇంకొక మీరు నెల రోజులు రెండు రోజులు చూస్తే దాదాపు ఒక 5-6 సినిమాలు మన వాళ్ళే ఉన్నాయి రిలీజ్ రెడీగా ఉన్నాయి. సో అట్లా మీకు కూడా ఇట్స్ వెల్కమ్ టు యూ. మీరు ఫుల్ లెంగ్త్ ఫీచర్ సినిమా తీసి అక్కడ ఉంటే రవీంద్ర భారతిలో మనం ఉంటాం. సో ఒక గొప్ప హానర్, ఇంతకంటే గొప్ప హానర్ బహుశా ఉంటుందని నేను అనుకోను. తరుణ్ భాస్కర్ అయితే కళనీళ్ళ పరిమితం అయ్యాడు. నాకు నేషనల్ అవార్డు కంటే కూడా అన్న నాకు నా ఫోటోను ఒక రవీంద్ర భారతిలో పెట్టావు, అది నాకు చాలా గొప్ప ఆనందం అని ఆయన ప్రత్యక్షంగా చెప్తున్నాను. సో అట్లా ఇది అందుకని మీకోసం ఎదురు చూస్తాను. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్. హీఈస్ అవర్ క్లోజెస్ట్ అసోసియేట్. ఏంటంటే శనివారంకు రెగ్యులర్ గా వచ్చే వాళ్ళలో జమా గారు ఒకరు. ఇక మాకు అందరికీ కూడా చాలా చిరపరిచితులు, శనివారం ఎంటైర్ ఫ్యామిలీకి చాలా చిరపరిచితులు. చక్కని యాక్టర్, ఇక్కడ దాదాపు ఆడిషన్స్ కూడా జరుగుతాయి. రవీంద్ర భారత్ లో చాలా సార్లు ఆడిషన్స్ జరుగుతాయి, కనీసం ఆయన అవైలేజ్ నేను ఖచ్చితంగా చెప్పుగా నెలకొక 2 ఆడిషన్స్ జరుగుతుంటాయి సినిమాలకు సంబంధించి. సో దాంట్లో ప్రతి ఆడిషన్ లో వెళ్తాడు, ఏం ఫీల్ కాదు అసలే. సో ఆయన ఇంత పెద్ద ఆయన కదా అని అనుకోడు అసలే, ఆయనకి ఇష్టం అంతే. వెళ్తాడు ఆడిషన్స్ లో పాల్గొంటాడు, వాళ్ళ డైరెక్టర్ చెప్పినట్టు చేస్తాడు, వస్తాడు, మళ్ళీ మంచి ప్రేక్షకుడిగా మళ్ళీ కూర్చుంటాడు. సో అలాంటి అంటే కళ పట్ల, నటనా కళ పట్ల నిజమైన నిక్కమైన ప్రేమ ఉన్న మనిషి. సో అలాంటి జమా గారు కూడా ఈరోజు కళ్యాణం కమనీయం జీవితంలో దీంట్లోనా ఆత్మావలోకనం. సో ఆత్మావలోకనంలో నటించిన సంతోషంగా భావిస్తూ కంగ్రాట్స్ అందరికి. And first I would like to thank you Telangana Department of Language and Culture, Mamadi Krishna garu and Srinivar MD. And first we miss you TNR sir, you are no more here, but your interviews are with us and your beautiful Atmavalokanam, it is a great tribute. I think thank you so much madam for giving this great tribute to TNR garu. And I would like to thank you for everyone for coming here and making your way. అండ్ ఈ షార్ట్ ఫిలిం గురించి చెప్పాల్సి వస్తే నేను పెద్ద ఒక ఇండిపెండెంట్ ఫిలిం కోసం ట్రై చేస్తున్నప్పుడు, ఒక 1 అవర్ నేరేషన్ కోసం ట్రయల్ చేస్తున్నప్పుడు విక్రమ్ సార్ నాకు ఫేస్బుక్లో పరిచయం అయ్యారు. విక్రమ్ సార్ అప్పటికే మంచి కాఫీ లాంటి పెళ్లి చూపులనే షార్ట్ ఫిలిం చేశారు, అది చూసి నేను సార్కి మెసేజ్ చేశాను. చేసిన తర్వాత సార్ రెస్పాండ్ అయ్యారు. రెస్పాండ్ అయిన తర్వాత సార్ మీకు నేరేషన్ ఎలా ఇవ్వాలి అన్నప్పుడు, నా ఫ్రెండ్ ఒకరు నిజాంపేటలో ఉంటారు, వెళ్ళి కలవండి నేరేషన్ ఇవ్వండి అంటే నేను వెళ్ళి సార్ని కలిశాను. కలిసిన తర్వాత అదొక 1 అవర్ డ్యూరేషన్ ఎంతో వస్తుంది. సో అంత పెద్ద ఫిలిం ఇప్పుడు మనం చేయలేము బికాస్ ఆఫ్ బడ్జెట్ కన్స్ట్రైంట్స్. సో మన దగ్గర ఏదైనా చిన్న షార్ట్ ఫిలిం ఉంటే చూడు అని సార్ వాళ్ళ ఫ్రెండ్ అన్నప్పుడు, నా దగ్గర అప్పుడు ఉన్న ఒక చిన్న సబ్జెక్ట్, ఇది అప్పటికి టైటిల్ ఏమనుకోలేదు నేను, జస్ట్ 28 సో అంటే 28 అయితే ఏందని ఒక టైటిల్ పెట్టుకొని రాసుకున్నాను. సార్కి ఫార్వర్డ్ చేశాను, ఫార్వర్డ్ చేసిన తర్వాత సార్కి నచ్చింది, చేద్దామని చెప్పారు. సో అలా 2019లో
2019 జూలైలో రాసిన స్క్రిప్ట్. ఇట్ ఈస్ మై సెల్ఫ్ ఎక్స్పీరియన్స్. ఒకసారి మా పెద్దమ్మ గారు ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు ఇంకా నువ్వు పెళ్లి చేసుకోవా అని ఒక్క చిన్న మాట అన్నారు. నా దగ్గర జాబ్ లేదని ఫోన్ పెట్టేశారు. తర్వాత దాని గురించి ఆలోచిస్తూ ఇదంతా రాశాను. ఇది అలా 2019లో రాసి అలా అలా ఉంచుకొని 2020 నవంబర్ 19 రోజు షూట్ చేసాము. డిసెంబర్ 25 రోజు ట్రైలర్ రిలీజ్ చేసి జనవరి 1కే 2021 ఇయర్లో రిలీజ్ చేసాము. సో వి గాట్ సమ్ గుడ్ రెస్పాన్స్ ఫ్రమ్ సమ్ గుడ్ పీపుల్. అండ్ అందులో యాక్టర్స్ కోసం సెర్చ్ చేసినప్పుడు మదర్ అండ్ సన్ ఎవరైతే బాగుంటుందని డిస్కస్ చేసినప్పుడు ఒక ఫ్రెండ్ ద్వారా రాఖీ మేడం పరిచయం అయ్యారు, విక్రమ్ సార్ ద్వారా రవి అన్న పరిచయం అయ్యారు. సో అలా అందరినీ మూవ్ చేసుకుంటూ వెళ్ళి 2019 షూట్ చేసాము. అండ్ ఈ సినిమాకి ఎప్పటి నుంచో ట్రావెల్ చేస్తున్నాం నేను, దుర్గప్రసాద్ గారు ఆయన వారు ఇక్కడ రాలేకపోయారు. దుర్గప్రసాద్ గారు మా డిఓపి గారు కానీ, తర్వాత యాక్టర్ రవి శివదేశ అన్న కానీ ఇక్కడికి రాలేకపోయారు ఇవాళ. సో అలా 2020లో షూట్ చేసి 21లో రిలీజ్ చేసాము. అండ్ ఈ టీమ్కి భాస్కర్ గారు ఎడిటర్, అండ్ ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ నరసింహ గారు రాలేదు, అండ్ మా అసిస్టెంట్ డైరెక్టర్ భాస్కర్ ఉన్నారు ఇక్కడ, అండ్ కిరణ్ కూడా రాలేదు. అండ్ రాఖీ మేడం గారికి స్టోరీ నరేష్ చేసినప్పుడు షీ ఫెల్ రియలీ హ్యాపీ. ఎప్పుడు అమ్మాయిల నుంచే స్టోరీస్ వస్తూ ఉంటే ఒక అబ్బాయి ఒక మంచి బ్యూటిఫుల్ స్క్రిప్ట్ రాసుకొచ్చారని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో అలా ఇద్దరు మదర్స్ అండ్ బ్యూటిఫుల్ కాంబినేషన్ వచ్చింది. అండ్ వి గాట్ సంథింగ్ గుడ్ అవుట్పుట్, అండ్ వి హోప్ సో దట్ ఈస్ యూ లైక్ ఇట్ వెరీ మచ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ అపర్చునిటీ విక్రమ్ సార్. ఆ రోజు మీరు నాకు నేను మీకు మెసేజ్ చేయకుండా, నేను మెసేజ్ చేసిన తర్వాత మీ సార్ని కలవకుండా, లలిత్ గారిని కలవకపోయినా అసలు ఇది ఇంత దాకా వచ్చి ఉండేది కాదు. అండ్ దీనికి విజయవాడలో తెలుగు షార్ట్ ఫిలిం అసోసియేషన్ విజయవాడ నుంచి ఒక అవార్డు కూడా వచ్చింది. అండ్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీ వన్ వాచింగ్ దిస్ బ్యూటిఫుల్ షార్ట్ ఫిలిం. నా విక్రమ్ సార్ని మాట్లాడాల్సి మీకు కోరుతున్నాను. కాలేజ్ తర్వాత ఫస్ట్ టైం స్టేజ్ మీద మాట్లాడుతున్నాను. సో స్టేజ్ ఫియర్ అయితే లేదు, బట్ టూ లాంగ్. నేను ఎందుకు యాక్చువల్లీ స్మైలింగ్ స్కూల్ ప్రొడక్షన్స్ అని ఒక చిన్న బ్యానర్ స్టార్ట్ చేశాను. మెయిన్ రీజన్ వాజ్ నేను ఒక షార్ట్ ఫిలిం వాట్సాప్ గ్రూప్లో ఉన్నాను, షార్ట్ ఫిలిం డైరెక్టర్స్ హూ ఆర్ స్ట్రగ్లర్స్ కైండ్ ఆఫ్ పీపుల్. దానిలో మ్యాక్సిమం పీపుల్ వేరే ఏ ఫీల్డ్లో అంటే బ్యాకప్ ప్రొఫెషన్ లేకుండా జస్ట్ దీని మీదే స్ట్రగుల్ అవుతూ, మూర్తి ఈజ్ ఎ క్లాసిక్ ఎగ్జాంపుల్. అతనికి ఈ షార్ట్ ఫిలిం తీసేటప్పుడైతే ఎర్నింగ్ సోర్స్ లేదు. సో దట్స్ ఈస్ లైఫ్. అండ్ ఐ ఫీల్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్రూటల్ ఇండస్ట్రీస్ ఇన్ ఇండియా. ఎంత ఇస్తుందో అంతే తీసుకుంటుంది దాని నుంచి. చాలామంది స్ట్రగ్లర్స్ కానీ మిగిలిపోతారు లైఫ్ లాంగ్. ఫేమస్ అయ్యే వాళ్ళకే మనకు తెలుస్తారు, ఫేమస్ అవ్వని వాళ్ళు పాపం ఇతను కూడా గ్రాడ్యుయేటే ఏదో ఒక జాబ్ చేసుకుంటే 40-50-60,000 సంపాదించుకోవచ్చు, బట్ ప్యాషన్ దాని వెనకాల ఉన్నాడు. సో మై హోల్ ఐడియా ఏంటంటే ఇలాంటి వాళ్ళకి ఒక అవకాశం ఇవ్వాలి. బడ్జెట్స్ కూడా పెద్దగా పెట్టలేదు. ఐ థింక్ ఈ షార్ట్ ఫిలిము less than 22,000 మొత్తం ఇంక్లూడింగ్ ఆల్ క్రాఫ్ట్స్ తయారు చేశాము. సో మెయిన్ ఐడియా అదే అండి, ఇలాంటి వాళ్ళకి ఒక అవకాశం. ఇంకో ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్తే పెద్ద ప్రొడ్యూసర్ దగ్గరికి, సార్ ఇది సార్ నేను చేశాను, ఇలా చేశారు, దీని నుంచి నాకు 0% రెవెన్యూ ఏం లేదు, ఆల్ మై షార్ట్ ఫిలిమ్స్ రెవెన్యూ అయితే ఏం లేదు, ద హోల్ ఐడియా వాజ్ టు సపోర్ట్ పీపుల్ లైక్ దిస్. నేను స్టార్ట్ చేసింది అప్పుడు సింగపూర్లో ఉండేవాడిని. సో ఐ హ్యాడ్ సమ్ ఎక్స్ట్రా ఫండ్స్ ఇన్ డబ్బులు ఉన్నాయి చేతిలో, అండ్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే నాకు ఇష్టమే. సో అలా అని సపోర్ట్ స్టార్ట్ చేశాను. నా సర్నేమ్ చూసి చాలామంది అనుకుంటారు అన్నమాట, తెలుగు నేటివ్, నేను రాజస్థానీ కానీ పుట్టి పెరిగింది ఇక్కడ కాబట్టి నేను తెలుగు ఎక్కువ రాజస్థాన్ తక్కువ. చాలాసార్లు నార్త్ ఇండియన్స్తో గొడవ కూడా వేసుకున్నాను, అరే తుమారే సాబ్ సాంగ్ ఏక్ జైసా మ్యూజిక్ హోతా అరే అంటాడు, ఆ దాన్ని మీరు రీమేకులు చేసుకుని 100 కోట్లు సంపాదిస్తున్నారా అన్నట్టు నేను యాక్చువల్లీ ఫాట్ విత్ పీపుల్. మెయిన్గా ఈ షార్ట్ ఫిలిం వచ్చేటప్పటికి చాలామంది చాలా ఆర్టిస్టిక్గా ఉంది, ఎందుకు తీస్తున్నావు కమర్షియల్గా ఇది లేదు అంటే, అన్ని విషయాలు లైఫ్లో కమర్షియల్ గురించే చేయాలనేది లేదు. మెయిన్లీ దీనివల్ల కొంతమంది మారితే బెటర్,
ఎందుకంటే నేను మా మార్వాడీస్లో ఇది చాలా కామన్. జాబ్ చేస్తున్నా చేయకపోయినా ఒక పర్టికులర్ ఏజ్ వస్తే పెళ్లి చేసేయాలి. సో అలాంటి వాళ్ళైనా ఒకరిద్దరు మారుతారు అని చెప్పి, అంటే ఫ్రెండ్స్ మారుతున్నాయి, పెళ్లి చేసుకుంటే వచ్చిన అమ్మాయికి అంటే పోషించుకునేంత శక్తి ఉండాలి మనిషికి. సో అదే మెయిన్ కాన్సెప్ట్ దీనికి. దట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ రియలీ థ్యాంక్ రాఖీ గారు, బికాస్ ఆఫ్ హర్ వీ కుడ్ రీచ్ ఎల్వి శ్రీరామ్ గారు అని ఆయన చూసి చాలా అప్రిషియేట్ చేసి, ఆ ఒక అప్రిషియేషన్ ఆ రోజు నుంచి ఈరోజు వరకు నా మైండ్లో ఉంది. ఆయన చాలా నిజంగా చాలా అప్రిషియేట్ చేశారు షార్ట్ ఫిలింని. థ్యాంక్ యూ అండి. రాఖీ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. నాకు మాట్లాడటం అదే సరిగారు, అదే ఏమన్నా తప్పులుంటే కనుక ముందుగానే చెప్తున్నా, క్షమించండి. నేను మూవీస్ చేస్తూ ఉంటాను. నా నెంబరు మూర్తి గారు ఎక్కడ తీసుకున్నారో తెలీదు. తను ఫోన్ చేసి, మేడం మీ నెంబరు ఎవరో ఫ్రెండ్ ద్వారా తీసుకున్నాను, మీతో ఒకసారి మాట్లాడాలి, ఇంటికి రమ్మంటారా అని అడిగారు. అయితే ఎందుకు ఇంటికి, ఏంటో చెప్పండి అంటే, నేను షార్ట్ ఫిలిమ్స్ అసలు చేయలేదు. చేసింది అంటే ఇది చేసిన తర్వాత మూడు నాలుగు చేశాను, అది కూడా మన ఎల్బి శ్రీరామ్ గారితో చేశాను అనమాట. ఇలా నెంబరు ఫ్రెండ్ ఇచ్చాడు అంటే, పర్వాలేదు నాన్న నాకు ఫోన్లో చెప్పండి, ఏం పర్వాలేదు అన్నా. తనైతే ఇలా అని స్టోరీ చెప్పగానే ఫస్ట్ నాకు అనిపించింది, నేను కూడా ఒక ఆడదానే కదా, నేను కూడా పెళ్లి చేసుకునేటప్పుడు నేను ఎన్ని అనుకున్నాను. సరే ఈ అబ్బాయి ఏంటి దానికి ఆపోజిట్గా చెప్తున్నాడు అని చెప్పి ఫస్ట్ చాలా హ్యాపీ అనిపించింది. ఇలా ఆలోచించే వాళ్ళు కూడా తక్కువగా ఉంటారు కదా అని. తను చెప్పగానే, నాన్న మీరు మా ఇంటికి కూడా రావక్కర్లేదు, ఏమి వద్దు, మీరు డేట్ ఒకరోజు చూసుకోండి, అది కనుక నాకు ఖాళీగా ఉంటే నేను చేస్తానని చెప్పాను. మీరు బిలీవ్ చేయరు, హాఫ్ డేలో చేసామండి ఈ షూట్ అంతా. ఓన్లీ హాఫ్ డే, మహా అయితే 3 అవర్స్ ఏమే ఉండే, అదే 3 వరకు చేశాము. కానీ ఇది చూసాక అనిపించింది, అంటే ముందే చెప్పారు మేకప్ ఉండకూడదు, ఏమి ఉండకూడదు, మీరు ఇంటి దగ్గర ఎలా ఉంటారో అలాగే వచ్చేయండి మేడం, అలాగే చేద్దామని అలాగే చేశాము. ఇప్పుడు ఇది చూసాక నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎల్వి శ్రీరామ్ గారు కూడాను, నువ్వు అందులో ఎలా చెప్పావో అలాగే డబ్బింగ్ చెప్పాలి అని చెప్పి పట్టుబట్టి ఆయన చేసిన షార్ట్ ఫిలిమ్స్ కూడా అంత న్యాచురల్గా డబ్బింగ్ చెప్పించుకున్నారు. నాకు కూడా చాలా హ్యాపీ, అంటే ఇది చూసిన తర్వాత సరే నేను కూడా షార్ట్ ఫిలిమ్స్ చేయొచ్చు, మంచి స్టోరీస్ వస్తాయని అనుకున్నాను. అంటే ఫస్ట్ చేసిందే ఇది, దీని తర్వాతే 3-4 చేశాను అనమాట. మా ముందుగా మా మూర్తి గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను, నన్నే ఆ క్యారెక్టర్కి సెలెక్ట్ చేసుకున్నందుకు. అలాగే మా విక్రమ్ గారికి కూడా అంటే థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇందాక మర్చిపోయాను మేడం, అండ్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ బ్యూటిఫుల్ ఫిలిం ఆత్మావలోకనం. ఈ ఫిలిం చాలా చాలా బాగుంది. ఇప్పుడు ఎడిటర్ భాస్కర్ Thanks everyone for coming and watching this film. Okay. Watch chestunnandarki thank you so much. So first ee film gurinchi cheppalante pigga konnalakitte oka news vachindi, oka mother ni madam inchi tosi champadam ani chusithe inka nenu tattukoleku, endukante ani togutulu champadam chusam, vaallanu champadam chusam, andarni chusam, chivariki talli kuda ana anipinchindi naaku. I felt so bad, chaala baadhapaddanu, dinni etla chupichalani ardham kaaledu. అంటే చంపకపోయినా ఆ లెవెల్ ఆఫ్ టార్చర్ చాలా తల్లి పరిస్థితులు కూడా నాకు తెలుసు, చూసాను నేను. సో అప్పుడు అనిపించింది నేను ఎట్లా ప్రజెంట్ చేస్తే బాగుంటుందని, ఎప్పటి నుంచో ఉంది దీని గురించి నాకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు అలాంటి కొడుకుగా కోళ్ళగా యాక్షన్ నాకు దొరకలేదు, యాక్టర్స్ ఎవరు వద్దు మేము చేయమన్నారు. సో కాకపోతే ఫైనల్గా ఏంటంటే లక్కీగా నాకు వాళ్ళకి దొరికారు. సో ఎస్పెషల్లీ ఐ షుడ్ థ్యాంక్ భారతి గారు, వాళ్ళ పిల్లలు కూడా వద్దమ్మా అన్న కూడా పాపం చేశారు, ఎందుకంటే షీ వాంటెడ్ టు షో అంటే దీనికి సపోర్ట్ చేయాలి, ఈ మెసేజ్ సపోర్ట్ చేయాలని ఆవిడ తాపత్రయపడ్డారు. నిజంగా చాలా హెల్ప్ చేశారు ఆవిడ, చాలా గ్రేట్, యాక్సెప్ట్ చేయడం తనకు ఒక విషయం. తండ్రిగా సతీష్ గారు చూసే ఉంటారు, కొడుకుగా సతీష్ గారు చూసుంటారు, ఆయన కూడా బాగా చేశారు. అండ్ అక్కడ ఒక పోలీస్ ఆఫీసర్ త్రూ చేద్దామని అనిపించింది నాకు, ఇలా చేస్తే బాగుంటుంది, అది ఇంట్రెస్టింగ్గా కూడా ఉండాలి టాపిక్, కొంచెం థ్రిల్లర్గా ఉండాలి, నాకు కొంచెం థ్రిల్లర్స్ అంటే ఇష్టం. సో అట్లా చేద్దామని అలా చూపిద్దాము, జస్ట్ ఓన్లీ నాట్ ఓన్లీ జస్ట్ ఎమోషనల్గా కాకుండా అని
ఇట్లా థింక్ చేసినప్పుడు నేను చాలా మందిని ట్రై చేశాను, అలా అంటే అంత పవర్ఫుల్ గా కొంచెం గట్టిగా మాట్లాడగలిగే వ్యక్తి ఎవరు ఉంటారని చూసినప్పుడు ఇద్దరు ముద్దరు ఫిల్మ్ యాక్టర్స్ తో చూసాను నేను. అంత అయింది, బట్ లక్కీగా నాకు లాస్ట్ టైం ఏంటంటే ఫస్ట్ జమా గారిని కలిసాను. ఫస్ట్ ఆయనకి నాకు కనెక్ట్ అయ్యారు ఎక్కడో. నేను కలిసినప్పుడు నాకు ఫస్ట్ ఒక మదర్ కావాలి, చాలా సెన్సిటివ్ గా, చాలా ఫ్లేవర్లు ఫుండి, బట్ అట్ ద సేమ్ టైం స్ట్రాంగ్ గా ఉన్న ఉమెన్ కావాలి అన్నప్పుడు ఆయన ఈవిని సజెస్ట్ చేశారు యాక్చువల్లీ. సో ఈవిని చూసినప్పుడు అప్పుడు ఈవిని సీఎన్ గారితో నాని గారు మూవీ షార్ట్ ఫిల్మ్ ఏదో చేశారు ఈవిడ. సో అక్కడ చూశాను ఆయన్ని వీళ్ళిద్దరు కాంబినేషన్. దెన్ ఐ ఆస్క్డ్ హర్ అనమాట, ఓకే అయితే టీఎన్ఆర్ గారిని ట్రై చేద్దామని. అట్లా నాకు దట్స్ హౌ ఐ కనెక్టెడ్ విత్ టీఎన్ఆర్. దెన్ ఇమీడియట్ గా ఆయన స్టోరీని అగ్రీ అయ్యాడు. సో విత్ ఇన్ 1 month ఐ గెస్ ఐ సో అంత అప్పుడు ఇంకా కొడుకు కోళ్ళ కోసం ట్రై చేయడం. ఫైనల్లీ ఐ గాట్ దిస్. ఈవిడ కూడా మనకి మన మణిగారి రిఫరెన్స్ చక్కగా అందరం. ఐ థింక్ విత్ ఇన్ నో టైమ్, ఐ గెస్ ఇట్ విత్ ఇన్ 1 week రిహార్సల్స్ లేవు, జస్ట్ వాళ్ళకి నేను డైలాగ్స్ అవి చెప్పి యాక్ట్ చేసి చూపించాను ఇట్లా ఇట్లా కావాలి మనకి అని. ఈవిడ పాపం ఓన్లీ 1-2 times అంతే, జస్ట్ దట్స్ ఇట్. అండ్ దెన్ మా సన్ హీ డిడ్ ఆల్ ద స్క్రీన్ ప్లే పర్ఫెక్ట్గా. తను యాక్చువల్లీ హీస్ స్టడీంగ్ ఫిల్మ్ మేకింగ్ చదువుతున్నాడు, తను గ్రాడ్యుయేషన్ చేస్తున్నాడు కాబట్టి తను చాలా హెల్ప్ చేశాడు. బేసికలీ ఆయన సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్, సో ఐ నో హౌ టు ప్రాజెక్ట్ వర్క్ ఎట్లా మనం స్టెప్ బై స్టెప్ రాసుకోవాలి అనుకున్నాం కాబట్టి విత్ ఇన్ 8 hours ఆర్ 10 hours మ్యాక్సిమమ్ ద హోల్ ఫిల్మ్ మేడ్ యాక్చువల్లీ, ఎవరికి ఏం లేకుండా ఫినిష్ అయిపోయింది పర్ఫెక్ట్గా. సో గ్రేట్ ఎక్స్పీరియన్స్. సో టు మేక్ దిస్ ఫిలిమ్స్ బికాజ్ ఆయన సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్, సో ఫిల్మ్లో విషయాలు తెలుసుకోవడం కోసం అంతకుముందు ఒక 2 షార్ట్ ఫిల్మ్స్ తీసాను నేను నేర్చుకోవడం కోసం, జస్ట్ నేను అన్ని విషయాలు నేర్చుకోవడం కోసం. దట్స్ హౌ ఇట్ ఈస్. సో ఇట్ వెంట్ వెల్, ఇట్స్ గుడ్. సరే చాలా మంది నా కామెంట్లో అడిగారు మీరు ఆల్వేస్ మదర్ని టార్చర్ చేసినట్టు చూపించారు, మరి ఎంతమంది కోడళ్ళు కష్టపడుతున్నారు మీకు తెలియదు అని. ఐ సెడ్ లైక్ దర్ ఆర్ లాట్ ఆఫ్ ఇష్యూస్ ఇట్ ఫేస్, అంటే రెండు సైడ్లో మనకి ప్రాబ్లమ్స్ ఉంటాయి, బట్ ఈ స్టోరీలో నేను టచ్ చేశాను. ఐఎమ్ షూర్ డెఫినెట్లీ ఐఎమ్ నాట్ జస్ట్ సపోర్టింగ్ మదర్ ఇన్ లా ఆల్వేస్, సో దేర్ ఆర్ ఆల్వేస్ సమ్ ప్రాబ్లమ్స్ విత్ ఈవెన్ డాటర్ లెస్, దట్ కుడ్ బి డిఫరెంట్ స్టోరీ డెఫినెట్లీ. సో దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్ అండ్ ఇస్ ఎ గుడ్ రెస్పాన్స్. అండ్ మీరు చూసుకుంటారు ద వండర్ఫుల్ మెమరీ విత్ విశ్వనాథ్ గారు, అది జస్ట్ ఆయన అంతకుముందు కలిసి నాకు ఫ్రెండ్స్ త్రూ మేము వెళ్తూ కలుస్తూ చిన్న చిన్న గెట్ టుగెదర్స్లో వాళ్ళ ఇంట్లో చేసినప్పుడు ఈ ఫిలిం అప్పుడు ఇంకా టైటిల్ కూడా పెట్టలే, అందుకే నేను అన్టైటిల్ ఉన్నారు ఆయన. సో ద వండర్ఫుల్ థింగ్ ఏంటంటే అంత పెద్ద డైరెక్టర్ ఆయన వాచ్ చేస్తూ టీయర్స్ వచ్చినాయి కళ్ళ కూడా, అది ఎస్పెక్ట్ సర్ప్రైజ్డ్ అనమాట. నేను అనుకోవాలి అలా ఆయనకు అలా అనిపిస్తుందని, బట్ హీ వాజ్ సో హ్యాపీ అనమాట, చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఆయనే వీడియో తీసుకోమని నేను మాట్లాడతాను ఎక్కడికి వెళ్ళి చూపించు అని ఆయన నన్ను ఎంకరేజ్ చేశారు. చూసాను ఆ ఫిలిం వీడియో కూడా, ఇస్ నాట్ ప్రొఫెషనల్, జస్ట్ అప్పటికప్పుడు చెప్తే నేను ఒక కెమెరాలో ఒక మన మొబైల్లో తీసింది అనమాట. మంచి ఎక్స్పీరియన్స్ విత్ దిస్ మూవీ అండి. ఇన్ దిస్ ఫిలిం తమ్మనటి భరద్వాజ్ గారు చూశారు, మా ఫ్రెండ్స్ చెప్తే మా కార్తీక్ కొడుకుండా ఆయన మ్యూజిక్ డైరెక్టర్ ఆయన చెప్పాడు అనమాట, ఆయన చూస్తే హీ వాజ్ సో హ్యాపీ అని చాలా నచ్చింది ఆయన కూడా. సో అంటే అప్పటికి ఇంకా ఏం చేయలేదు మేము, డిఐ లేదు, మ్యూజిక్ లేదు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ లేదు, అయినా కూడా దే ఆర్ ఆల్సో ఇంప్రెస్డ్. సో చాలా మంచిది. ఇంకొకటి పెద్ద గొప్ప విషయం ఏంటంటే సైమా నామినేట్ అయితే టాప్ 4 లేదు ఉంది. సో చాలా మంచి రిజల్ట్స్ వచ్చింది దీనికి, చాలా గొప్ప వచ్చినాయి, మంచి రికగ్నైజేషన్ వచ్చింది. హోప్ ఫర్ ద బెస్ట్ చూద్దాం, ఎవరైనా కొంచెం ఏదైనా మారితే కొంచెం అయినా మనలో మనం థింక్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. అంటే థ్యాంక్ యూ. So I should ask Maniga to talk about this. అందరికీ నమస్కారం. నా పేరు కేఎల్కే మణి. నాకు దీంట్లో నాకు అసలు ఈ ఆత్మావలోకనంలో నాకు ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చిన సీతారమ్య గారికి ఫస్ట్ వినాలండి. ఎందుకంటే అసలు తను ఎంత చక్కగా రాసి తనే ప్రొడ్యూస్ చేసి తనే డైరెక్ట్ చేసి ఇంతటి అభిమానాన్ని నాకు అందజేశారు. ఇది చూసిన తర్వాత చాలామంది నన్ను మేము ఇంకెప్పుడు కూడా మా తల్లిని మేము బాగా చూసుకుంటాం అన్నటువంటి చాలామంది నాకు కాల్స్ చేశారు. ఎందుకంటే నేను ఒక టీచర్ని, అందుకని నాకు చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళల్లో కొంతమంది నాకు అలా కాల్స్ చేసి చెప్పారు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. చాలామంది అంటే చాలా, ఈ షార్ట్ ఫిలిం చూసిన తర్వాత నాకు చాలా మంచి పేరు వచ్చింది, చాలా బాగా చేశారు, చాలా బాగుంది అనేసి. మేము కూడా మా అమ్మను బాగా చూసుకుంటాం, ఇలా చెయ్యము, చూస్తుంటే ఏడుపు వచ్చింది అనే మాటలు వినిపించాయి. అయితే నాకు దీనిలో చేయటం చాలా ఆనందంగా ఉంది. నాకు నాతో పాటు అంత బాగా భారతీ గారు, అసలు ఆవిడ యాంటీ రోల్ అయినప్పటికీ కూడా చాలా బాగా చేశారు, నా మనసుకు చాలా బాగా అత్తుకున్నారు. అలాగే తేజబాబు మాకు మధ్యలో అక్కడ డైరెక్షన్ చేసేటప్పుడు మాకు చాలా హెల్ప్ చేశారు. తేజబాబు
శుభాశిస్సులమ్మ. అలాగే మా రమ్య గారు ఇంకొక పెద్ద సినిమా తీసి అక్కడ ఉండాలని చెప్పని నా ఆకాంక్ష, అందులో నేను ఉండాలని నా చిన్న కోరిక. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. నా పేరు భారతి. ఈ మధ్య సినిమాలు కొంచెం పెద్ద రోల్స్ నిడి ఉన్నవి చేయగలుగుతున్నాను. అది చేయడానికి ముందు నాకు ఇది ఒక పెద్ద మంచి లాంచ్ ప్యాడ్. రమ్య గారి దగ్గర పనిచేశాక అసలు ప్రొఫెషనలిజం ఏంటి, ఎఫిషియన్సీ ఏంటి, అసలు ఆవిడ టైమింగ్ కానీ డిసిప్లిన్ కానీ ఆవిడ చూసి నేర్చుకోవాలి. ఆవిడ నాకు ఎంత ఇన్స్పిరేషన్ ఇచ్చారంటే, నేను ఎక్కడ ఏ సినిమాలో వర్క్ చేస్తున్నా నా టీంలో అందరికీ చెప్తుంటాను, లేడీ డైరెక్టర్స్తో చేస్తే అది డిఫరెన్స్ చాలా ఉంటుంది, ఆవిడని చూసి నేర్చుకోవాలి. అసలు ఆవిడ ఫుడ్ దగ్గర నుంచి షీ టుక్ సో మచ్ కేర్, అంటే నాకు ఆ ఫుడ్ అలా గుర్తుండిపోయింది. సో అంటే ఆర్టిస్ట్కి ఆవిడ ఇచ్చే విలువ కానీ వాళ్ళ టైమింగ్కి ఇచ్చే విలువ కానీ, మేము మార్నింగ్ 9:15కి మొదలు పెట్టాము, 3:00కి ప్యాకప్ చెప్పాం. ఇది కొంచెం పెద్ద సినిమా అని లెక్క ప్రకారం 15-30 మినిట్స్ ఫిలిమ్ని ఆ టైంలో చేయడం అనేది అంత ఈజీ కాదు. ఎంత స్టెప్ బై స్టెప్ ఆవిడ నిజంగా ఆవిడ అన్నట్టు ఐటీ జాబ్ ఆవిడకి చాలా పనికొచ్చిందని అనుకుంటున్నాను. అంటే ఇంత ఎందుకు చెప్తున్నాను అంటే, ఇట్స్ అ వెరీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. మీలో ఎవరికైనా కూడా ఆవిడతో వర్క్ చేస్తేనే అది తెలుస్తుంది ఆ డిఫరెన్స్ ఏంటి అనేది. ఐమ్ వెరీ హ్యాపీ టు హ్యావ్ వర్క్ విత్ యూ అండ్ లుకింగ్ ఫార్వర్డ్. మణిగారు అన్నట్టుగా మీరు అక్కడ ఉండాలి, మేము చూడాలి. ఆవిడ ఇంకో మాట కూడా అన్నారు, వాటిలో మేము ఉన్నారని, నేను కూడా ఉన్నారనుకుంటున్నాను. మీతో పనిచేసిన ప్రతి ఒక్కరూ అలా అనుకుంటున్నారు. తేజ గురించి చెప్పాలి. అసలు ఈ ఏజ్లో ఆ ఫోకస్ ఉండటం, ఆ డిసిప్లిన్ బహుశా ఆవిడ నుంచి వచ్చి ఉంటాయని అనుకుంటున్నాను. నిజమా? నెగిటివ్ క్యారెక్టర్ చేయటానికి చాలా ధైర్యం కావాలి. ఈ మధ్య సినిమాల్లో వస్తూ మొదలు పెట్టడమే నెగిటివ్ క్యారెక్టర్తో మొదలు పెట్టడానికి నేను కొంచెం ఆలోచించాను. కానీ రమ్య గారి మీద ఉన్న నమ్మకం, మణిగారి రికమెండేషన్, సో ఇంకా అది కాదని లేము. పైగా ఇలాంటి క్యారెక్టర్స్ ఉన్నాయి ప్రపంచంలో, ఎవరో ఒకరు చెయ్యాలి, అదేదో మేము చేద్దాం. కనీసం మంచి టీంతో చేసాం కదా, ప్రోడక్ట్ బాగుంటుందని నాకు నమ్మకం ఉంది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఇట్స్ బీన్ రిసీవ్డ్ వెరీ వెల్ అండ్ ఆల్ థ్యాంక్స్ టు రమ్య గారు అండ్ తేజ. సో అందరూ రిసీవ్ చేసుకున్న మీ అందరికీ చాలా సంతోషం. అందరూ ఓపిక్గా చూశారు, మమ్మల్ని అందరినీ ఓపిక్గా విన్నారు. ఈ సందర్భంగా ఇంకొక మంచి ఫిలిం చూసే అవకాశం నాకు దక్కింది. ఇంకొక కొత్త కళ్యాణం కమనీయం జీవితం చూసే మంచి అవకాశం దక్కింది. సో వెరీ హ్యాపీ టు హ్యావ్ మెట్ యూ ఆల్. ఇలాగే మళ్ళీ మళ్ళీ కలుద్దాం, మంచి మంచి సినిమా చూద్దాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నేను ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ అండి. ఏదో నాటకాల మీద ఇంట్రెస్ట్ కొద్ది నాటకాలు వేస్తుంటాం. మొన్నే సురవరం ప్రతాప రెడ్డిని నాటకం వేసాం, తర్వాత ఇక్కడ రవీంద్ర పార్టీలో 2 సార్లు వేసాం, తర్వాత సినిమాలు టీవీల్లో కూడా చేస్తుంటాం. మొన్నటి వరకు కూడా మనసు మమకాన్ని సీరియల్ వచ్చింది, అందులో ఖాసిం భాయ్ అనే మంచి క్యారెక్టర్ చేశాను. ఒక 5-6 నెలలు వచ్చింది అది, ఒక నెల చేస్తే 5-6 నెలలు వచ్చింది అది. తర్వాత మళ్ళీ వెయిటింగ్, ఇంకా వెయిటింగే కదా పెట్టుబడి మనకి ఆర్టిస్టులకి, మళ్ళీ మంచి క్యారెక్టర్ కోసం వెయిటింగ్ అని. అయితే నేను మేడం గారు ఇంతకుముందు ఒక పారిజాతం అనే ఒక షార్ట్ ఫిల్మ్ తీశారు దీనికన్నా ముందు, అది నేను యూట్యూబ్లో చూశాను. చూస్తే అసలు ఎంత డీసెంట్గా ఉందంటే, ఏంటి అసలు ఎంత బాగా తీశారు, ఎవరమ్మా అసలు అంటే సీతారామ్య ఒక లేడీ అయి ఉండి ఆమె అంత రాసుకొని అంత చేసి యూట్యూబ్లో పెడితే దానికి ఎంత అప్లాజ్ వస్తుందంటే అసలు నాకు ఆశ్చర్యం వేసి నేను కామెడీ పెట్టాను దాంట్లో. అంతే, నేను ఫోన్ కూడా చేయలేదు, కామెడీ పెట్టాను. చాలా బాగుంది అది దాన్ని. సరే దాని తర్వాత ఒకసారి ఫోన్ చేశారు మేడం గారు, ఫోన్ చేసి ఇట్లా సెకండ్ ఇట్లా చేస్తున్నానండి,
అందరూ మీ క్యారెక్టర్ లేదు, నాకు యాక్చువల్ క్యారెక్టర్ లేదండి ఇందులో, ఫస్ట్లో అనుకున్నప్పుడు. అయితే ఏమైందంటే చాలా ఫలానా క్యారెక్టర్ కావాలి, ఆ క్యారెక్టర్ కోసం టిఎన్ఆర్ గారు అనుకుంటున్నాను నేను. టిఎన్ఆర్ గారు దొరకలేదు ఎట్లా అండి ఏంటంటే, ఆయన కోసం చాలా వేరే ఆర్టిస్టులు చూపించాను నేను, ఒకళ్ళిద్దరిని చూశారు. లేదు టిఎన్ఆర్ గారు రావాలి ఆ క్యారెక్టర్కి అని 1 మంత్ వెయిట్ చేశారు. వెయిట్ చేసి టిఎన్ఆర్ గారు అప్పుడు చాలా బిజీ, ఆయన చాలా ఆర్టిస్ట్గా కూడా బిజీ అలాంటప్పుడు ఆ టిఎన్ఆర్ గారు వచ్చిన తర్వాత ఆ షాట్ తీశారు. అది ఫస్ట్ వీళ్ళ ఇంట్లోనే నేను షూటింగ్ చేసింది, అది నా క్యారెక్టర్. నేను ఇలా కూర్చొని ఉంటాను డైలాగ్ చెప్పడానికి 1 అవర్లో అయిపోయిందండి మొత్తం షూటింగ్ నాది. నాకు తర్వాత నెక్స్ట్ డే ఏమో ఆ పోలీస్ స్టేషన్ సెటప్, అది ఏంటో కూడా నాకు తెలియదు యాక్చువల్గా. సరే నా క్యారెక్టర్ నేను చేసుకుని వచ్చేసాను. తర్వాత రిలీజ్ అయిన తర్వాత చూస్తే మర్చిపోయింది నాకు అసలు ఏంటి, అసలు టేకింగ్ కానీ డైలాగ్ వర్షన్ కానీ డిఓపి కానీ అబ్బాయి ఎంత చక్కగా చేశారంటే, వాళ్ళ అబ్బాయి ఎంత చక్కగా అసలు ఆ ఫోటోగ్రఫీ కానీ ఆర్ఆర్ ముఖ్యంగా ఎంత ఎక్సలెంట్గా ఉందండి, అది చూసేసరికి మర్చిపోయింది. దీన్ని ఎలాగైనా సరే రవీంద్ర భారతిలో మనం సబ్మిట్ చేయాలని కానీ మేడంకి పెద్దగా ఇంట్రెస్ట్ లేదు అవార్డ్స్ మీద వాటి మీద, నేను చెప్పి రవీంద్ర భారతికి సబ్మిట్ చేయించి సరే ఆటోమేటిక్గా అది ఈ కోవిడ్ రావడం వల్ల బాగా లేట్ అయిపోయింది మొత్తానికి మీ దగ్గర రాగలిగా, అదేంటి సంగతి. అయితే నేను ముఖ్యంగా చెప్పొచ్చేది ఏంటంటే షార్ట్ ఫిలిమ్స్ గురించి చాలా చక్కగా చెప్పారు హరికృష్ణ గారు. తెలంగాణ గవర్నమెంట్ ఇక్కడ ఒక పైడి జయరాజ్ అనే ప్రివ్యూ థియేటర్ని ఇచ్చి ఆడియన్స్ ఇచ్చి మంచి లైటింగ్ మైక్స్ అన్నీ ఇచ్చి మనల్ని ఎంకరేజ్ చేస్తుంది. ఎందుకు చేస్తుందని, ఎందుకంటే ఈ షార్ట్ ఫిలిమ్స్ తీసేవాళ్ళే రేపు సినిమా తీయగలరు, షార్ట్ ఫిలిం మేకర్సే నిజమైన కళ ఉన్నవాళ్ళు అని నమ్మి వాళ్ళకి ప్రోత్సహిస్తున్నారు. 4 ఇయర్స్ నుంచి ఇంచుమించుగా 4 ఇయర్స్ నుంచి ఇది నడుస్తుందని కొన్ని 100 చిత్రాలు ఇక్కడ తీశారు మన ప్రదర్శించారు. నేను చాలా మటు చూశానండి, చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి ఒక్కొక్కటి కూడా, ఆశ్చర్యం అన్నమాట. అసలు ఒక్కొక్క ఇది చూస్తుంటే, ఒక్కొక్క షార్ట్ ఫిల్మ్ చూస్తుంటే సినిమాలు ఏం పనికిరావు అంత బ్యూటిఫుల్గా. మరి ఇదంతా ఎంతో ఓపిక ఉండి ఆయన చాలా బిజీ, హరికృష్ణ గారు ఇందాక వచ్చి మాట్లాడారు, చాలా బిజీగా ఉండి కూడా ఈ షార్ట్ ఫిలిమ్స్ అని కానీ మళ్ళీ కిందకి వెళ్తారు, అక్కడ ఆ స్టేజ్ దగ్గర మాట్లాడతారు, మళ్ళీ మధ్యలో ఒక స్టేజ్ ఉంది మన ఫస్ట్ ఫ్లోర్లో అక్కడ మాట్లాడతారు, మళ్ళీ గచ్చిబౌలు లేదో మా టీవీ ఆర్టిస్టులు లేదో ఉంటే అక్కడికి వెళ్ళాను, అక్కడ ఆయన గెస్ట్గా వచ్చారు. ఆశ్చర్యం అన్నమాట అసలు, నెలకి రోజుకు 24 అవర్స్ అయితే ఆయన 18 అవర్స్ ఇంచుమించుగా పనిచేస్తారు, మరి పనిచేస్తారు, ఆర్టిస్టులు ఎంకరేజ్ చేస్తారు. అలాంటి వారు ఉండబట్టే ఆర్టిస్టులకి మంచి ఫ్యూచర్ ఉంది. ఇక్కడ సినిమా డైరెక్టర్లు అయిపోయారు, అదిగో అక్కడ కనపడుతున్నారు. అలాగే తప్పకుండా ఈ ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో ఆ తర్వాత ఇప్పుడు తీసింది ఏంటి సారీ కళ్యాణం కమనీయం జీవితం ఎంత ఎక్సలెంట్గా ఉందండి. చిన్న విషయం తీసుకున్నారు, చాలా చక్కగా చెప్పారు నిజంగా, ఒకసారి అందరం చెప్పట్లు కూడా ఉంటాయి. ఇలాంటి ఫిలిమ్స్ని ఎంకరేజ్ చేసే రవీంద్ర భారతి ఉన్నంతకాలం మేము ఇలా తీస్తూనే ఉంటాం, ఇలా వస్తూనే ఉంటాం ఆర్టిస్టుగా. థ్యాంక్ యూ అని ఉన్నారు ప్రణయరాజు గారు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు వాళ్ళు సినిమా గురించి వాళ్ళ గురించి చెప్పారు, ఇప్పుడు మనం సినిమా సంబంధించి ఏమైనా క్వశ్చన్స్ ఏమన్నా ఇంకా స్పందనలను తెలియాలనుకుంటే అడగచ్చు చెప్పచ్చు ఎవరైనా. సినిమాలో ఏమన్నా గమనించిన అంశాలు ఏమైనా ఉన్నాయా? అందరికీ నమస్కారం, నేను రోజా నేత. జామ్ గారు పిలిచారని వచ్చాను నేను, మా మనమ్మగారు కూడా ఉన్నారు ఇక్కడ. నేను జాతీయ బీసీ సంఘం జాతీయ మహిళ అధ్యక్షులని అండ్ మదర్ హెల్పర్ సోషల్ సర్వీస్ సొసైటీ ఆర్గనైజేషన్కి ప్రెసిడెంట్ని అండ్ మదర్ని. ఇప్పుడు వృద్ధులు ఎంతమంది కాల్ చేస్తున్నారు అంటే చెప్పలేమన్నమాట. మీరు మంచి టైంలో మంచి ఫిలిం తీశారు, నిజంగా కంగ్రాట్స్. ఎందుకంటే ఇది మన సమాజానికి ఎంతో ఒక మెసేజ్ అన్నమాట.
నేనేమో డాడీ సినిమా ప్రొడ్యూసర్ అనమాట, ఫైనాన్షియల్. నేను చైల్డ్ ఆర్టిస్ట్ని, ప్రొఫెషనల్ డబ్బింగ్ ఆర్టిస్ట్ నేను. నేను కూడా చాలా మూవీస్ చేశాను, నేను స్పైడర్ చేశాను, చాలా చాలా చేశాను. కానీ నేనేంటంటే డాడీ చనిపోయిన తర్వాత ఇంకా ఆశ్రమము ఇంకా పెద్దగా తీసుకోలేకపోతున్నాను అనమాట. అప్పటికి నా వెన్నా వెహికల్స్ రెండు అమ్మేశాను, 2 కేజీ గోల్డ్ అమ్మాను నేను. ఎవరికి పడితే వాళ్ళకి అమౌంట్ ఇచ్చాను, సముద్రం వాళ్ళ రిలేటివ్స్కి ఇచ్చాను, నేను 3 కోట్స్ ఎబో ఇచ్చాను. వాళ్ళ సినిమా తీయకపోగా ముంచి వెళ్ళిపోయారు నన్ను. నేను చిన్నపిల్లలు ఇదంతా ఎందుకు చేశానంటే నేను పెద్ద ఆశ్రమం కట్టాలి, అప్పుడు నాకు తెలియదు 3 కోట్స్లో మంచి కొన్ని ఎకరాలు వస్తుంది స్థలం అని. 2014లో అనమాట, అప్పుడు నేను కొంచెం చిన్నపిల్లనే, జ్ఞానం ఉండదు. అయినప్పటికీ నేను ఉద్యమకారులని గ్రహించి ఉండాలి, అటువంటి వాళ్ళని గ్రహించలేకపోయాను అనమాట. అయితే ఇంకా నేను పెద్ద ఎత్తున పెట్టలేకపోతున్నాను అనమాట, ఆశ్రమం తీసుకెళ్ళలేకపోతున్నా. ఇక్కడ ఫైనాన్షియల్గా మీకు తెలుసు కదా, కరోనా అదంతా ఉంది కాబట్టి. కానీ వృద్ధులు ఎంతమంది కాల్ చేస్తున్నారంటే ఈ కరోనా టైంలో, అమ్మ మాకు తిండి పెట్టకపోయినా పర్లేదు, మీరు మాకు ఆశ్రమం ఇవ్వండి చాలు, ఆశ్రమం ఇవ్వండి చాలు. మొన్నటి వరకు 100 మంది ఉండేవాళ్ళు, ఇప్పుడు నేను కొంచెం నేను చూస్తున్నాను అమ్మ చూస్తున్నాను. నేను అక్కడ తీసుకున్నాను, అక్కడ వాళ్ళు ఏం చేశారు, ఇంటిని కూల్ చేసి వాళ్ళు అమెరికా వాళ్ళ అబ్బాయి ఉంటాడట, వాళ్ళ అపార్ట్మెంట్లు లేపేశారు అనమాట. దానికి నేను ఒక 50,000 నేను పెట్టాను, దానికి మొత్తం చేసుకున్నాం కూడా. కానీ ఈ కరోనా వల్ల నేను దింపలేకపోయేదాన్ని. ఆ అమౌంట్ మళ్ళీ నాకు తిరిగి ఇచ్చారు ఆయన, చాలా మంచి ఆయన. ఎందుకంటే నేను చెప్పాను నా జరిగిన విషయాలన్నీ చెప్పాను అనమాట ఆయనకి, అమ్మ మీరు మళ్ళీ కూడా మోసపోకూడదు అని చెప్పేసి నా అమౌంట్ నాకు తిరిగి ఇచ్చారు ఆయన. అయితే మీరు చాలా కరెక్ట్ టైంకి కరెక్ట్ తీశారనమాట, ఎందుకంటే ప్రతి ఇంట్లో కూడా వృద్ధులు ఇది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఇది. కాబట్టి సమాజంలో మంచి మెసేజ్ ఇచ్చారు, థ్యాంక్స్ జామ్ గారు నన్ను ఇక్కడ పిలవడం, నేను ఇక్కడికి రావడం, ఇది చూడడం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. నాకు అసలు టైం ఉండదు, అయినా కానీ జామ్ గారి కోసం వచ్చాను నేను. జామ్ గారు నా చిన్నప్పటి నుంచి తెలుసు అనమాట, నేను తెలంగాణ ఫిలిం చాంబర్ అసోసియేషన్ సెక్రటరీ, ఇప్పుడు మాజీ అనమాట, 7 ఇయర్స్ చేశాను. నాకు అట్లా జామ్ గారు పరిచయము, నేను కూడా చాలా సంతోషపడుతున్నాను. ఎందుకంటే కరెక్ట్ టైంలో కరెక్ట్ షార్ట్ ఫిల్మ్ తీశారు. నిజంగానే మీరు ఎంతో పెద్ద పెద్ద మూవీస్ తీసి ఎంతో పెద్ద ఎత్తుకు ఎదగాలని నాకు కూడా అనిపించింది. మీ దాంట్లో చిన్న క్యారెక్టర్ చేసినా బాగుండనేమోనని. నేను స్పైడర్లో మహేష్ బాబు గారి కాంబినేషన్లో కూడా చేశాను, ప్రేమేష్కు కాదల్లో చేశాను, చాలా మూవీస్ చేశాను. ప్రొఫెషనల్ డబ్బింగ్ ఆర్టిస్ట్గా వేలలో చెప్పాను డబ్బింగ్స్, కానీ నాకు కూడా అనిపించింది మీ దాంట్లో చిన్న క్యారెక్టర్ చేస్తే బాగుండేమోనని. ఇప్పుడు మేడం గారు మిమ్మల్ని చూశారు కదా, ఇక మీరు మేడం గారితో కాంటాక్ట్లో ఉండండి, తప్పకుండా నెక్స్ట్ దాంట్లో చేద్దరు కానీ అవకాశం ఉంటే. థ్యాంక్ యూ. నేను వేరే వాళ్ళకి ఇన్స్పిరేషన్ ఉంటుందని చెప్తున్నాను, అవకాశం ఇచ్చినా పర్వాలేదు, ఇవ్వకపోయినా పర్వాలేదు. ఫస్ట్ జామ్ గారికి థ్యాంక్స్, ఎందుకంటే నేను చూడడానికి అవకాశం వచ్చింది కాబట్టి, ఆయన పిలవడం వల్లే రాగలిగాను. మనమ్మ గారు చాలా బాగా చేశారు, నాకు చాలా బాగా నచ్చింది మీ క్యారెక్టరు. భారతి గారు మీరు కూడా బాగా చేశారు. అసలు ఇదంతా చూపించడానికి ప్రొడ్యూసర్ డైరెక్టర్ గారే కారణం కాబట్టి నిజంగా మీకు యాడ్స్ చెప్పండి. ఒక సాఫ్ట్వేర్ అయ్యుండి మీరు ఇంత ధైర్యంగా ముందుకొచ్చి, ఇందులో ఏం అమౌంట్ రాదు అని తెలిసినప్పటికీ కూడా మీరు ఇంత ధైర్యంగా ముందుకొచ్చేసారు, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఇంకేమన్నా ఉంటే అడగండి. అందరికీ నమస్కారం. ఒక మంచి బేసిక్గా మంచి సబ్జెక్ట్ని ఎన్నుకొని రెండు ఆత్మావలోకనం కానివ్వండి, కళ్యాణం కమని రెండు కానివ్వండి, పవర్ఫుల్ సబ్జెక్ట్ని అంటే ఈ రోజుల్లో ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం నేను కూడా చిన్న చిన్న ఎల్బి శ్రీరామ్ గారి నాటికలు వేశాను, రెండోది వచ్చి విశ్వనాథ్ గారి అంతటి మహానుభావుడి దీవెనలు అందుకున్నటువంటి దీనికి ఆయన దీవించడం అంటే మామూలు విషయం కాదన్నమాట. విశ్వనాథ్ గారు అంతటి అంటే అందులో ఉన్నటువంటి ఒక పవర్ సూపర్ పవర్ సబ్జెక్ట్ని మీరు ఎంచుకున్నారు. భవిష్యత్తులో కూడా ఇటువంటి పవర్ఫుల్ సబ్జెక్ట్ కథ కానివ్వండి. రెండోది వచ్చి బామ్మ గారు నమస్కరిస్తున్నామా, చాలా బాగా జీవించారమ్మా. మీరు కూడా ఈ టీంలో కూడా అమ్మ మీకు పేరు తెలియదు, చాలా బాగా నటించారు, చాలా బాగా చేశారు, ఎక్కడా వేలు పెట్టి చూపించేంత ఇదేం లేదు. భవిష్యత్తులో ఇంకా బేసికల్గా ఇంకా మంచి పవర్ఫుల్ సబ్జెక్టులు ఎంచుకొని మీరు ముందుకు వెళ్తే మీకు మంచి భవిష్యత్తు ఉండాలి అని కూడా భగవంతుని కోరుకుంటూ. జమగారు నేను 30 సంవత్సరాలు అయింది సినిమాలు చూడక, జమగారు 30 సంవత్సరాల క్రితం నా పరిచయం, చిన్న చిన్న నాటికలు అవి వేసేది. ఇగో ఈరోజు ఈ 16 mm అంటే కొంచెం పెద్ద స్క్రీన్ మీద పిక్చర్ చూడటం ఇదే మొదటిసారి, 30 సంవత్సరాలు అయింది సినిమాలు చూడక. అంటే
నా కాన్సన్ట్రేషన్ జమగారితో చెప్తున్నారు, నేను మాత్రం మొత్తం కాన్సన్ట్రేషన్ దాని బిడ్డ. ఇంత చిన్న వయసులో చిన్న ఇదిలో దర్శకులు కానివ్వండి, ప్రొడ్యూసర్లు కానివ్వండి, తర్వాత మిగతా వాడంతా ఈ పవర్ఫుల్ సబ్జెక్ట్ని ఎంచుకోవడం గ్రేట్, గ్రేట్. థ్యాంక్ యూ అందరికీ నమస్కారం. ఇంకెవరా ఉన్నారా మాట్లాడి? గుడ్ ఈవినింగ్ మేడం. సో ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ యూ. సో ది బెస్ట్ ఫిల్మ్ ఐ థింక్. సో నేను కూడా ఒక యాస్పిరెంట్ ఫిల్మ్ డైరెక్టర్ని, దిస్ ఇస్ రిహాన్ ఆర్యా. నాకు వచ్చిన చిన్న డౌట్ ఏంటంటే, సో 30 మినిట్స్ డ్యూరేషన్ ఉన్న ఫిల్మ్ని మీరు 5 అవర్స్లో ఎలా కంప్లీట్ చేయగలిగారు? సో ఆ డిసిప్లినరీ థింగ్స్ కానీ మీ ప్లానింగ్ కానీ కుడ్ యు ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అస్. స్టెప్ బై స్టెప్ మేము ఏ అంటే ఒకటి ఏంటంటే మొత్తం ఒకే లొకేషన్లో చేయాలి. ఫస్ట్ ఒక పోలీస్ స్టేషన్లో చేయాలి, అట్ ద సేమ్ టైం ఇంట్రెస్టింగ్గా ఒక ప్రేక్షకులను చూపెట్టి చూడగలగాలి. అది చూపించాలి అంటే ఒక థ్రిల్లింగ్ పాయింట్ ఉండాలి. జస్ట్ ఒక ఎమోషన్తో చూపించి డైలాగ్స్ చెప్తే ఎవరు అంతసేపు ఒకే పిక్చర్ చూడే కష్టం. సో అందుకని ఫస్ట్ కథ, నెక్స్ట్ స్క్రీన్ ప్లే, అంటే ఎక్కడి నుంచి ఎలాగా వెళ్లకుండా ఆ స్టెప్ బై స్టెప్ అనేది రాసుకోవడం జరిగింది. దానికి మా సార్ హెల్ప్ బాగా ఉంటారు, చదువుకుని చెప్పి తను కూడా తన హెల్ప్ కూడా ఉంది. సో ఎవ్రీథింగ్ మేము ఆర్టిస్ట్ కంటే ముందే మేమే ఎక్కడ ఏం చేయాలని రెడీగా పెట్టుకుని ఉంచుకున్నాము మొత్తం స్క్రిప్ట్ మొత్తం, ప్లస్ స్టెప్ బై స్టెప్ స్క్రీన్ ప్లే. అది స్క్రీన్ ప్లే అనేకంటే కూడా కొత్త వర్షన్ కైండ్ ఆఫ్ థింగ్, లైక్ యూనో ఇక్కడ జరగాలి ఇక్కడ జరగాలి, నెక్స్ట్ వెంటనే ఈ షార్ట్కి వెళ్ళిపోవాలి. తను తన ఫ్రెండ్ డ్యూ తను కూడా అన్ని చేశాను కాబట్టి తన ఫ్రెండ్ కూర్చుని ముందు అవి కూడా కెమెరా షార్ట్స్ కూడా తను అంతే పెట్టకుండా రాసేసుకున్నాం. రాసుకుని వీళ్ళు వచ్చే టైంకి మేము అన్ని ప్రిపేర్ చేసేసాం. సో దట్ మేము 9:15 కల్లా స్టార్ట్ అవ్వడం. దాంతో ఏమైందంటే మేము డిఎన్ఆర్ గారు అయినా ఎవరైనా కూడా ఎవరికి రిహార్సల్స్ లేవు, మళ్ళీ వాళ్ళకి ఎమోషన్స్ చెప్పాము ఎట్లా ఉండాలి ఏం చేయాలి. సో మీరు చూస్తే నేను యాక్చువల్లీ వాళ్ళకి నేను ఈవెంట్ డైలాగ్స్ కూడా ఆయన చెప్తుండేదాన్ని ఇలా చెప్పండి, అందుకే మీకు ఎక్కువ కట్స్ ఉంటాయి డైలాగ్స్లో, ఆయన కంటిన్యూస్గా ఆయన చదవలేదు అంటే ఎవరు ఎవరికి చెప్పలేదు. ఒక ఈవెంట్కి ఒక్కసారి మాత్రమే ఎక్కడ ఎక్కువ కాబట్టి ఎలా ఎమోషన్స్ చూపించాలి, ఒక సాటర్డే ఈవినింగ్ మా ఇంటికి వస్తే కూర్చోవాలి ఎలా ఏడవాలి ఎలా అని చెప్పేసాను. అట్లాగే మాడ్యులేషన్ కూడా ఐ యూస్ టు సెండ్ ద వీడియో ఆడియో అనమాట, ఇట్లా ఈ కొద్దిగా రావాలి ఎలా ఏడుస్తుంది అంటే ఎవ్రీథింగ్ నేను అనమాట ఆల్మోస్ట్ ఒక షార్ట్ ఫిల్మ్ చూపించాను వాళ్ళకి బిఫోర్ ద ఫిల్మ్ ఇన్ఫాక్ట్. సో దే వర్ సో ఇన్వాల్వ్డ్ అనమాట, ఇమీడియట్ వాళ్ళు తీసుకోగలిగారు, అది కూడా గ్రేట్ ఎఫెక్ట్ అనమాట. దానివల్ల మేము టక్కని ఎక్కడ గ్యాప్ కాలేదు, 3:15-4 కల్లా అయిపోయింది. ఈవిడికి ప్యాకప్ పని వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోవచ్చాను మేము ఇంటికి, వెళ్ళిపోవచ్చు మీరు కావాలంటే సరే అంతే. మొత్తం మేము అసలు వెళ్ళిపోయింది కూడా స్టూడియో నుంచి 5:00-5:30 కల్లా వెళ్ళిపోయాం స్టూడియో నుంచి అంతే. మీ రైటింగ్ స్కిల్స్ అండ్ ప్లానింగ్ చాలా బాగా నచ్చాను మేడం, నేను కూడా మిమ్మల్ని అక్కడ చూడాలనుకుంటున్నాను. ఇంకెవరన్నా క్వశ్చన్ అడుగుతున్నారు? ఈరోజు 2 బ్యూటిఫుల్ షార్ట్ క్లిప్స్ చూడడం జరిగింది. సోదరుడు కళ్యాణం కమనీయం అని ఇట్స్ అ వెరీ గుడ్ మెసేజ్ టు సొసైటీ. చాలా బాగా చెప్పారు మీరు. కొద్ది మంది ఉంటారు ఏం పని చేయరు, పోతారు, ఇష్టమైన పెళ్ళిళ్ళు ఏదో చేస్తారు, ఏం పని చేయరు, తల్లిదండ్రుల పెన్షన్ల మీద పడి తింటారు, వాళ్ళ నానా ఇబ్బందులు పెడతారు. సో ఎప్పుడైతే చేతనైతుందో అప్పుడే మ్యారేజ్ చేసుకోవాలి, సమాజానికి ఇన్స్పిరేషన్ ఉండాలి. వెరీ గుడ్ మెసేజ్, బ్యూటిఫుల్. మేడం ఇప్పుడు ఆత్మావలోకనం ఏమి చెప్పలేమండి, ఎక్సలెంట్, వన్ ఆఫ్ ద ఎక్సలెంట్. అంటే మెసేజబుల్, ఇప్పుడు చదువుకుంటప్పుడు సినిమాలో చూసినాం, ఇదో ధర్మచక్రం సినిమా ఉంటుంది, తర్వాత గణేష్ అని ఉంటుంది, తర్వాత కూసం అని చూడడం జరిగింది, సింధూరం చూడడం జరిగింది, ఆ రేంజ్లో ఉందండి షార్ట్ ఫిల్మ్. రియల్లీ బ్యూటిఫుల్. అంటే వాళ్ళేమో సినిమాలంతా గొప్పగా చూశారు, అంటే 2 షార్ట్ ఫిల్మ్స్ కూడా బోత్ దే ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ద సొసైటీ, దే ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ద సొసైటీ. ఇది అసలు మీరు తీసిన షార్ట్ ఫిల్మ్ చూస్తా ఉంటే సమాజంలో చూస్తున్నాం, చాలా మంది ఉన్నారు ఇప్పటికి కూడా అట్లా ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇప్పటికైనా వృద్ధి తెచ్చుకోవాలి. అంటే వాళ్ళు కూడా వృద్ధులు అవుతారు ఇంకా అంతకంటే ఎక్కువ ఇబ్బందులు పడతారు. సో మనం చూస్తున్నాము, మ్యాన్ హ్యాజ్ లెర్న్ టు ఫ్లై లైక్ ఎ బర్డ్ ఇన్ ద స్కై, హి లెర్న్ టు స్విమ్ లైక్ ఎ ఫిష్ ఇన్ ద వాటర్, బట్ హి ఫర్గాట్ టు లివ్ లైక్ ఎ హ్యూమన్ బీయింగ్ ఆన్ ద ఎర్త్. అట్లా చాలా గొప్ప, అంటే ఇంత షార్ట్ ఫిలిం ఇంత గొప్పగా ఉంటుంది మేము అనుకోలేదు. మేము కూడా 2 షార్ట్ ఫిలిమ్స్ చేయడం జరిగింది. ఆ సిజేరియన్ దాని మీద ఉన్న ప్లాస్టిక్ దాని మీద కూడా గ్రేట్ అండి. ఆ పోలీస్ పాత్ర కూడా చాలా గొప్పగా ఉంది, అందరూ అమ్మగారు అందరూ బాగా చేశారు. బట్
అంటే చాలా గొప్పగా చూపించాడు అంటే అంటే వి కాంట్ ఎక్స్ప్రెస్, మీరు చూపించిన దానికి దాన్ని వర్ణించలేకపోతున్నాం. గ్రేట్ మెసేజ్ అంటే సమాజంలో జరిగేదాన్ని గొప్పగా చూపించారండి, చాలా గొప్పగా. ఇంకా మీరు ఇంకా పెద్ద పెద్ద ఇవ్వాలి, సమాజానికి మెసేజ్ ఇవ్వాలని, మీ సమాజం మీద మీకున్న ఆ యొక్క కాన్సెప్ట్, సేవ చేయాలనే కాన్సెప్ట్ కు శిరస్సు వంచి సాల్యూట్ చేస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. రెండు సినిమాలు ఎక్సలెంట్గా ఉన్నాయి. ఫస్ట్ మూవీలో రియల్ యాక్టింగ్ బాగుంది, డైలాగ్స్ కూడా చాలా డెప్త్లో చాలా డీప్గా వెళ్ళిపోయారు. అయితే ప్రొడ్యూసర్ గారి పాయింట్ ఆఫ్ వ్యూలో, అది కల్చరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన యొక్క సింబాలిక్ ఏదైనా ఇంప్రెషన్ వచ్చేది ఉంటే అది ఇంకా డీప్గా కనెక్ట్ అయ్యేదని నాకు అనిపించింది. ఇంకా ప్లస్ అక్కడ ఏదో చేస్తాను అని ఓపెన్ ఎండ్ కాకుండా దాన్ని కూడా క్లోజ్ ఎండ్లో పెట్టి ఇది పర్టికులర్ పాయింట్ అని అంటే అది ఇంకా పవర్ఫుల్గా ఉండేది అన్నట్టు అనిపించింది. లైటింగ్ మీరు న్యాచురల్ అది అంటే లైటింగ్ ఏమైనా ఎక్స్ట్రా యూజ్ చేస్తారా లేకపోతే నథింగ్? ఎక్సలెంట్ వర్క్ అంటే కెమెరా యాంగిల్స్ కానీ చూడడం, ఇట్స్ వెరీ వెల్ డన్ వర్క్. ప్రొడ్యూసర్ గారికి వచ్చిన ఇంపాక్ట్ అంటే వాళ్ళు మీరు ఎక్స్పెక్ట్ చేసిన అంటే సంథింగ్ వాజ్, అంటే ఇంకేమైనా యాడ్ చేద్దాం అనుకున్నారా మీరు లేకపోతే వాట్ సార్ట్ ఆఫ్ ఇన్పుట్స్ యూ గివ్ ఫర్ ప్రొడక్షన్? యాక్చువల్గా నేను ఇక్కడ లేను, నేను స్టార్ట్ చేసినప్పుడు ఐ జస్ట్ గాట్ ద ఫైనల్ అవుట్పుట్. వెన్ ఐ సా ద ఫైనల్ అవుట్పుట్ లోన్ అవే, నాకు చాలా నచ్చింది. మేబీ మనం తయారు చేసిన కంటెంట్ మనకు నచ్చుతుంది అనే ఒక పాయింట్ నాకు అలా అర్థమైంది. చాలామంది సినిమా డైరెక్టర్లు ప్రొడ్యూస్ ఉంటుంది, మా సినిమా ఎక్సలెంట్ వచ్చింది, అది వచ్చింది వచ్చింది, అది అప్పుడు అర్థమైంది. నా ఫ్రెండ్స్ కొంతమందికి నచ్చలేదు అండ్ అది స్లోగా ఉంది, బికాస్ దే ఆర్ టిపికల్ మాస్ మసాలా కమర్షియల్ ఎంటర్టైనర్ ఫ్యాన్స్. సో నచ్చలేదు అంటే నాకు నచ్చింది, ఇది హిట్ అవ్వాలని నేను తీయలేదు, సమాజంలో కొంచెం ఇంపాక్ట్ రావాలని తీశాను కాబట్టి ఐ థింక్ ఇట్ మేక్స్ ద పాయింట్ అని చెప్పాను. మా ఓన్ ఫ్యామిలీలో చాలామంది 17-18 పెళ్ళిళ్ళు అయిపోయిన వాళ్ళు ఉన్నారు. సో ఐ థింక్ దట్ ఆల్సో హిట్ మీ. నేను ఒక్కడనే ఐటీ ఫీల్డ్లో అంటే ఐటీ ఇంజనీర్గా నేను జాబ్ చేస్తాను, ఒక్కడనే డిఫరెంట్ ఫీల్డ్లో వచ్చాను, మోస్ట్లీ అందరు బిజినెస్లో ఉంటారు. డైరెక్టర్ గారి ప్రకారం మీరు అనుకున్నది మీకు అవుట్పుట్ వచ్చిందా? యా, బేసిక్గా మేము రాసుకున్న క్యారెక్టర్స్ యాక్చువల్గా మూడు క్యారెక్టర్లు, మదరు, సన్ అండ్ ఫాదర్ ఉంటారు. ఫాదర్ క్యారెక్టర్ని లాస్ట్ మినిట్లో ఇంకా ఎవరు దొరక్క ట్రై చేసాము, తీసుకురావలేదు. యాక్చువల్గా వీళ్ళ కన్వర్సేషన్ విని వాళ్ళ ఫాదర్ కిందికి వెళ్ళి మా అబ్బాయి ఇలా ఆలోచిస్తున్నారు కదా ఇంత బాగా అని చెప్పేసి సంబంధానికి వేరే వాళ్ళకి కాల్ చేసి మీ వాళ్ళు రావట్లేదని చెప్పి అక్కడ వాళ్ళు ఏం చేస్తారు అన్నమాట. సో బేసిక్గా రెండు క్యారెక్టర్స్ మీద రన్ చేసాం సినిమా షార్ట్ ఫిలిం అంతా. మెసేజ్ వైజ్ సూపర్బ్, లొకేషన్ కూడా పైన పెట్టేసి లైటింగ్, దట్ వాజ్ రియలీ ఎక్సలెంట్ ద వే యు ఆర్. Yes sir, because I wanted to open it, I ఓపెన్ గా చెప్పాలనుకున్నాను. సో ఐ చూస్ ద ఓన్ టెరెస్ ఏరియా అండ్ ఎప్పటి నుంచో ప్లాన్, దుర్గప్రసాద్ గారు నేను డిస్కస్ చేసినప్పటి నుంచి మా డిఓపి గారు ఎప్పటి నుంచి అనుకున్నప్పటి నుంచి కూడా టెరెస్ మీద చేయాలి, టెరెస్ మీద చేయాలి, టెరెస్ మీద చేయాలి, ఆకాశం ఉండాలి, ఇవన్నీ మా మైండ్లో ఉన్నాయి అనమాట. బికాస్ వి హ్యావ్ టు సే ఇట్ ఓపెన్ అనమాట, అందరికీ ఓపెన్గా చెప్పాల్సిన థింగ్ కాబట్టి అక్కడ చూసేసుకున్నాము. అండ్ స్కై ఎందుకంటే బికాస్ మేనేజర్ సార్ మేడ్ ఇన్ హెవెన్, సో ఐ వాంటెడ్ టు షో దట్ అనమాట. సో దిస్ ఈస్ ద మీనింగ్ ఇన్ మూవీ. యాజ్ ఎ డైరెక్టర్ ఐ డోంట్ నో హౌ ఫార్ యూ విల్ గో, నేను ఎప్పుడు టు ద ఫేస్ స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడే మంచిది, బట్ యాజ్ ఎ రైటర్ యూ విల్ డెఫినెట్లీ సీ హిమ్ ఇన్ ద ఇండస్ట్రీ విత్ హిస్ ఓన్ క్రెడిట్స్ వెరీ సూన్. అంత డీప్గా రాస్తారు అసలు డైలాగ్. థ్యాంక్ యూ సో మచ్. యాక్టింగ్ కూడా చాలా సూపర్గా వచ్చింది, మీరు యాక్టింగ్ చేస్తున్నట్టు కూడా అనిపించలేదు, చాలా న్యాచురల్గా వచ్చేసారు. అంటే నాకు ఆయన చెప్పిన దాన్ని బట్టి నాకు ఒక కొడుకు ఉన్నాడు, నా కొడుకు కూడా ఇలాగే ఆలోచిస్తాడేమో అన్న అంటే ఆ థాట్లోనే నేను యాక్ట్ చేశాను అనమాట. అంటే న్యాచురల్గా రావడానికి అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అయి ఉండొచ్చు. నాకు ఇద్దరు పిల్లలు అనమాట, నా పెద్ద కొడుకు కూడా వాడు కూడా ఇలా ఆలోచిస్తాడా అన్న ఆలోచన అయితే నాకు వచ్చింది. ఎందుకంటే
నా నేను చిన్నగా ఉన్నప్పుడు మాకు అంత ఆలోచన మా నా మొగుడు ఇలా ఉండాలి నా మొగుడు అలా ఉండాలి అని ఆలోచించుకునేంత అవకాశాలు మాకు ఇవ్వాలి మాకు నాకు 16 ఏళ్ళకి పెళ్ళైపోయింది నాకు చాలా ఎంగేజ్ దానివల్ల ఆలోచన అనేది తెలియలేదు మాకు అలాంటిది ఇప్పుడు పిల్లలు ఇలా కూడా ఆలోచిస్తారన్నమాట రేపు నా కొడుకు కూడా ఇలాగే ఆలోచిస్తాడేమో అన్న దాంతో నేను యాక్ట్ చేయడం జరిగిందండి రిఫ్లెక్షన్స్ పవర్ఫుల్గా చాలా బాగుందండి థ్యాంక్ యూ సో మచ్ అండి సెకండ్ మూవీకి వచ్చి మెసేజ్ ఓరియంటెడ్ కింద చాలా బాగా తీశారు ఫ్రేమింగ్స్కి వచ్చేసి అంటే పోలీస్ ఆయన హెడ్ తీసి పడేశారు ఇంకా క్యారెక్టర్స్ ఇద్దరు లేడీస్ అయితే ఆ క్యారెక్టరైజేషన్ చాలా సూపర్బ్గా వచ్చింది దాంతో కొంచెం దాంట్లో ఏదైనా వెరైటీగా యాడ్ చేస్తూ సమ్వాట్ మూమెంట్ ఉండేది ఉంటే బాగుండేది ఒకటే ప్లేస్లో పెట్టేసి అది చేసేవరకు ఇట్ గాట్ అంటే అంత అంటే కొంచెం చూడడానికి కూడా కొంచెం విజువల్లీ ఇట్ వాజ్ కొంచెం ఆపేసినట్టుంది అరెస్ట్ చేసినట్టుంది ఆడియన్స్ని అదర్వైజ్ ఇట్స్ ఎక్సలెంట్ వర్క్ అండ్ డైలాగ్స్ కూడా ఓన్లీ విత్ డైలాగ్స్ మీరు మిస్ట్రీని రివీల్ చేయడము అంటే అన్కవర్ చేయడము దట్ వాజ్ రియలీ ఆ పేస్ కానీ దాని వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఇట్ కేమ్ రియలీ ఎక్సలెంట్ గుడ్ వర్క్ థ్యాంక్ యూ గుడ్ ఈవినింగ్ అండి రాసుకుని ఒకటి కూర్చున్నాను ఫస్ట్ ఫిల్మ్ అండి రెండు ఫిల్మ్స్ నచ్చాయి అండి ఇంతకుముందు షార్ట్ ఫిల్మ్స్ మన మామిడి హరికృష్ణ గారు కోరుకున్నట్టు రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ కాకుండా ఆయన విజన్ ఏదైతే ఉందో ప్యారలల్ సినిమా రావాలి అని ఆయన డ్రీమ్ని ఈ రెండు ఫిల్మ్స్ 2022లోకి తీసుకెళ్తున్నట్టు అనిపించిందండి నాకు సో అంటే రెండు ఫిల్మ్స్ కూడా రైటర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫిల్మ్స్ లాగా అనిపించినాయి అంటే ఫిల్మ్స్ ఎడిటర్ ఫిల్మ్స్ డైరెక్టర్ ఫిల్మ్స్ రైటర్స్ ఫిల్మ్స్ లాగా రైటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫిల్మ్స్ లాగా అనిపించినాయండి మీది ఫస్ట్ ఫిల్మ్ శతమానుభూతిలో శ్లోకాలతో స్టార్ట్ చేశారు క్లాక్ చూపించారు వాల్ పోస్టర్ పెళ్లి బొమ్మ ఫోర్ గ్రౌండ్ లో చూపించారు అయితే వేకప్ ఇతను నిద్రపోతున్నాడు కదండి తల్లి కాఫీ రెడీ అయింది లే అంటుంది కదండి ఆవిడకి కూడా ఇంపార్టెన్స్ ఇచ్చుంటే బాగుండేది అనిపించింది సార్ మీరు ఇతని పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు యాజ్ అ రైటర్గా మీ 20 ఇయర్స్ బాయ్ ఎట్లయితే మ్యారేజ్ని రిఫ్యూజ్ చేస్తున్నాడు వద్దు నేను ఇంకా సాధించలేదు జాబ్లెస్ అన్న ఫీలింగ్ని మీరు చెప్పారు కదా ఆవిడ మ్యారేజ్ యొక్క గొప్పతనాన్ని ఆవిడ చెప్పి మదర్ చాట్ చెప్పించుంటే మేబీ ఇప్పుడున్న మోడర్న్ యూత్ ఎవరైతే మ్యారేజ్ వద్దు అంటున్నారో దానికి కొంచెం ఆ కాంట్రాస్ట్ వచ్చేదేమో అని అదే నా పర్సనల్ ఫీలింగ్ అండి అంతే అది అంటే మదర్ క్యారెక్టర్ కూడా ఇంకొంచెం ఎలివేట్ చేస్తూ పైకి వచ్చి ఆవిడ కాఫీ తీసుకొచ్చినప్పుడు నాన్నని నేను మీ నాన్నని ఇట్లానే అని ఆవిడ తనకి బోధించుంటే తనలో రియలైజేషన్ వచ్చుంటే చెప్పింది చాలా మంచి థాట్ సార్ అంటే మదర్ క్యారెక్టర్ కొంచెం ఆవిడ ఒక వర్కర్ లాగే చూపించారు తప్ప మదర్ కూడా నో మ్యారేజ్ వాల్యూ ఉంది ఇప్పుడు అని ఆవిడ కూడా కొంచెం వచ్చేవాళ్ళు చెప్పుంటే బాగుండేది అనేది నాకు చిన్నది ఇది యాక్చువల్లీ సార్ వెరీ గ్రేట్ థాట్ సార్ మీరు అన్నట్లు రైటర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాశారని అన్నారు కదా సార్ నేను మా పెద్దమ్మ గారి క్వశ్చన్ చేసినప్పుడు నేను నా పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆలోచిస్తూ రాస్తూ వెళ్ళిపోయాను సో మీరు అన్నట్లు మేబీ ఐ కుడ్ హ్యావ్ యాడ్ దట్ అన్నమాట యాడ్ చేసింటే బాగుండదు అని అనిపిస్తుంది సో థ్యాంక్ యూ గ్రేట్ థాట్ సార్ విక్రమ్ గారు ఇందాక చెప్పినట్టు కూడా సో ఇక్కడ మీరు అన్నది ఏంటంటే మదర్ పెళ్లి గురించి చెప్పొచ్చు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే హీరో అబ్బాయి అక్కడ పెళ్లికి ఎగ్నెస్ట్ కాదు ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి ఈ సిచ్యువేషన్ కరెక్ట్ కాదని కరెక్ట్ అందుకని అక్కడ మదర్ డిగ్నిఫైడ్ గా అది యాక్సెప్ట్ చేయడం చాలా గొప్ప విషయం ఇప్పుడు ఆవిడ మామూలుగా కాకుండా రెగ్యులర్ పేరెంట్ లాగా లేదు చేసుకోవాలంటే తప్పైపోతుంది ఆవిడ అర్థం చేసుకుంది అక్కడ అంటే అక్కడ యాక్చువల్గా ఆమె చాలా డిగ్నిఫైడ్ అంటే షీ అంటే ఒక మన తల్లి అర్థం చేసుకోగలిగింది ఈ అబ్బాయి కరెక్ట్ గా చెప్పాడు అన్నది చాలా గౌరవంగా చూపించినట్టు నాకు అనిపించింది ఎందుకంటే అబ్బాయి హీ స్టిల్ అంటే అబ్బాయికి పెళ్లి ఇష్టం అంతా బాగుంటుంది అబ్బాయి చెప్పింది కూడా చాలా గౌరవంగా ఏమన్నాడు అంటే అమ్మ నా గురించి ఒక అమ్మాయి వచ్చిందంటే ఇలా ఆలోచిస్తారు కదమ్మా ఆబ్వియస్ గా సో అందుకే నేను అలా ఉన్నప్పుడు చేసుకుంటే బాగుంటుంది అన్నాడు తప్పించి నేను పెళ్లి చేసుకోను అసలు పెళ్లి అన్నకు ఇంట్రెస్ట్ అంటే అప్పుడు ఇవి చెప్పారు దాని విలువ గురించి సరే నాకు అనిపించింది ఓకే ఇఫ్ దట్ ఈస్ ద కేస్ ఓకే యా యా
అదే మేడం, అంటే నేను అక్కడ ఏంటంటే మదర్ క్యారెక్టర్ సపోర్టివ్ క్యారెక్టర్గా ఉన్నారు తప్ప, నువ్వు నేను మీ నాన్న చేసుకున్నప్పుడు కూడా ఇలాగే ఆయన జాబ్లెస్ లేకపోతే నా వల్లే జాబ్ వచ్చింది అని ఆవిడ మదర్ చేత చెప్పించుంటే బాగుండేది అనేది ఒక ఫీలింగ్ సార్. సో మేబీ అదంతా మోర్ డ్రామాటిక్గా అనిపించవచ్చేమో అని. ఇప్పుడు మదర్ సన్ను ఇద్దరు ఒకవైపు లెంత్ వెళ్ళిపోతూ ఉంటే, తన తన గురించి తన పాస్ట్ గురించి చెప్తా ఉంటే, తను ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ గురించి ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటే ఎవ్రీథింగ్ బికమ్స్ మోర్ డ్రామాటిక్. సో అందుకని నేను తన పాయింట్ ఆఫ్ వ్యూలో తను ఫేస్ చేసిన సిచ్యువేషన్ని, తను అడాప్ట్ చేసిన సిచ్యువేషన్ని చూపించాలనుకున్నాను. దట్ ఈస్ వాట్ మోర్ ఫిల్మ్ ఇస్. ఓకేనండి, ఇది నా పర్సెప్షన్ అంతే. ఎస్ సార్, ఎస్ సార్, వీ గాట్ ఇట్, వీ గాట్ ఇట్ యువర్ పాయింట్. బికాస్ ద పర్సన్ ఈస్ సఫరింగ్ విత్ సంథింగ్ అనమాట. ఎస్ సార్, క్యారెక్టర్ ఈస్ సఫరింగ్ విత్ సంథింగ్. He has got 28 years age and he has nothing to do. He is not earning any money. So తన పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వచ్చిన, పర్సెప్షన్ నుంచి వచ్చిన మాటలే అవన్నీ తన వాళ్ళ మదర్కి ఇలా అర్థమయ్యేలా చెప్పించగలిగారని చెప్పి రాశాను. అది సార్ నేను ఫస్ట్ చెప్పినప్పుడు నిజాయితీగా మీరు రాని రైటింగ్ అంతా కనపడుతుంది. విక్రమ్ గారు అదే అన్నారు, ఏది ఎర్నింగ్ సోర్స్ లేకపోయినప్పుడు కూడా ఆయన ప్యాషన్ చూసి ఇచ్చాను, బ్రూటల్ ఇండస్ట్రీ ఇది అని చెప్పి సార్ అంటారు కూడా. సో హీ నోస్ ద ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ ఇట్. అది ఆయన ఎంకరేజ్ చేయడం కూడా, మేడం గారు కూడా తల్లి పాత్రలుగా ఓహో ఆకలి వస్తుంది మేము మర్చిపోయాం దోసలేస్తాం పద అని అంటే వెళ్తాం. సో అంత కంపోజింగ్ బాగుంది. అయితే ఏంటంటే క్యారెక్టర్ ట్రాన్స్ఫర్మేషన్ చివరిలో మేడం గారు దాంట్లో మాట్లాడినప్పుడు చెప్తానండి, మేడం గారు మొత్తం అవన్నీ రైటింగ్ లాజిక్స్ అన్ని ఆవిడ చూపించారు. ఎస్, మేడం గారితో మాట్లాడు, మీరు బాగుంది మేడం. ఐ వోంట్ టేక్ మచ్ టైం. విశ్వనాథ్ గారి గొప్ప దర్శకులే మీరు అప్రిసియేషన్ పొందారు, మేమెంత అదేం కాదు. కాకపోతే చూసిన తర్వాత రిఫ్లెక్షన్ లాగా కొన్ని మంచి పాయింట్స్ ఉన్నాయి మేడం. ఆ టైటిల్ ఇట్ సెల్ఫ్ జస్టిఫై చేసింది, క్యారెక్టర్స్ అన్నీ ట్రాన్స్ఫార్మేషన్ అయ్యింది. సో అదొక రైటింగ్ సైడ్లో ఎక్సలెంట్ పాయింట్. అది ఇంకోటి ఏంటంటే ఆవిడ కూడా సెల్ఫ్ రియలైజేషన్ అవుతుంది, నేను ఇంత కష్టపడి కొడుకుని పెంచింది నా, ఐ లాస్ట్ మై ఐడెంటిటీ అని ఆవిడ చెప్పుద్ది కదా. ఎవరమ్మా నువ్వు అంటే నాకు ఇల్లు లేదు ఆ గొట్ట మీద ఉంటారు అని ఆవిడ చెప్పడం, నాకు తెలియదు సార్ అడ్రస్ ఫోన్ నెంబర్ అని చెప్పడం కూడా అది ఆవిడ చివరిలో రియలైజ్ అయ్యి ఇంకా తెల్లారి బాబు వెళ్ళొస్తాను అంటే తన బతుకు తెల్లారిపోయింది అని మీరు అక్కడ చివరిలో కలపడం. సో రైటింగ్ సైడ్ తర్వాత మీరు ఏది నిజం ఏది అబద్ధం అన్నద పాయింట్ మీద క్యారెక్టర్స్ అన్నింటినీ మీరు ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటూ వచ్చారండి. పోలీస్ క్యారెక్టర్ కూడా ఆయన మన టిఎన్ఆర్ గారు నేనేమన్నా మిస్టేక్ చేస్తానని చెప్పి వెళ్ళినప్పుడు ఆ సార్ యాక్టింగ్ అయితే సూపర్బ్ అండి. ఆయన మొత్తాన్ని చివరిలో ఆ మొత్తం బరువు అంతా చెప్పి ఒక పునాదిగా నిలబెట్టినట్టు సార్ నిజంగా ఆయన ఎలా రాసుకున్నప్పుడు చూస్తే అది బాగా చెప్పించారు మేడం. చెప్పినట్టు దీనికి ఒక విషయం చెప్పాలి. యాక్చువల్గా ఈయన లేరు అసలు ఈ సినిమాలో, అంటే ఈ ఫిల్మ్లో ఈయన లేరు. నేను ఓన్లీ ఒక తల్లి, పోలీస్ ఆఫీసర్ ఎట్లా బయట పెట్టాలన్నదే. కాకపోతే ఆయన నాకు ఈవిని హెల్ప్ చేశారు, అంటే ఎవరు కావాలి మంచి మదర్ అంటే ఈవిని ఇచ్చారు. ఆయనతో మాట్లాడుతున్నప్పుడు అయ్యో నాకు లేదా అంటే నేను లేను కదా మేడం అన్నప్పుడు సడన్ గా థాట్ వచ్చింది ఈయన ఎట్లా కలపాలి ఆ సినిమాలోకి. వెంటనే అప్పటికప్పుడు ఆ 2 అవర్స్ నేను రాసి ఆయనకి డైలాగ్ పంపించి ఎలా చెప్పాలి చెప్పి 2 అవర్స్ జస్ట్ ఐ యాడెడ్ దట్ సీన్, లాస్ట్ ఎండ్ సీన్. అంటే ఓకే టీఎన్ఆర్ మళ్ళీ వెనక్కి ఇంటికి వచ్చి ఫాదర్తో కూర్చొని మాట్లాడి అందులో కొన్ని ఏం రాద్దాం అప్పుడే ఆలోచన వచ్చింది. ఓకే కొంతమంది పేరెంట్స్ ఇలా కూడా ఉన్నారు, చాలా మంది తల్లిదండ్రులు ఇంట్లో పాపం ఓపిక లేకుండా వర్క్ చేస్తారు, ఎందుకంటే బరువు అయితే ఎక్కడ వాళ్ళ వాళ్ళు పంపించేస్తారు ఓల్డ్ ఏజ్ కానీ, అంటే హెల్ప్ చేస్తే ఉంచుకుంటారు కదా ఇంట్లో. అందుకన్నట్టు ఆ థాట్ వచ్చి అప్పుడు నేను అప్పటికప్పుడు క్రియేట్ చేసిన క్యారెక్టర్ అనమాట ఈయన. ఎందుకంటే ఆయన ఎంత హెల్ప్ చేశారు నాకు ఆయన ఉండాలి ఫిల్మ్ లో ఎట్లాగానే అప్పటికప్పుడు రాసి 2 అవర్స్ లో వాళ్ళకి షూట్ చేశాం. ఫస్ట్ వీళ్ళు అయిందనమాట. అన్ని క్యారెక్టర్స్ చాలా బాగున్నాయి మేడం. మేడం మడమ్మ గారు కానీ భారతి గారు కానీ సార్ క్యారెక్టర్, సార్ క్యారెక్టర్ చివరిలో రావడం వల్ల ఏమైందంటే ఒక పోలీస్ ఆఫీసర్ తండ్రి గారు ఆయన చెప్పిన డైలాగ్స్ ఉన్నాయి చూసారా, నువ్వు మా ఒక్కటి సమస్యలే కాదు ఎంతోమంది సమస్యలను నువ్వు డీల్ చేస్తుంటావు అది వీ ఫీల్ ప్రౌడ్ అబౌట్ యూ అని చెప్పటము. తర్వాత ఆయన గుర్తు చేసుకున్నప్పుడు ఒక చిన్న ట్రాన్స్ఫర్కి వెళ్తారండి ఆయన ఆ మొక్కల దగ్గరికి వెళ్ళి, మా ఫ్రెండ్ వాళ్ళ వాళ్ళ ఇంట్లో వాళ్ళు యాక్టివ్గా పనిచేయకపోతే ఎక్కడ ఓల్డ్ ఏజ్ పంపుతారని భయం వేసుకుని పనిచేస్తుంటారా అన్నారు కదా. సో అది చాలా అది అంటే మొత్తం మొత్తాన్ని నిలబెట్టింది మేడం ఆ డైలాగు ఆయన చెప్పిన ఎక్స్ప్రెషన్ అది. తర్వాత మేడం గారిది మీరు అదే స్టోరీ మొత్తంలో ఇది కొంచెం ఈ పోర్షన్
ఏదైతే పోలీస్ నరేషన్ ఉందో అది కొంచెం డ్రాగ్ అయినట్టు అనిపించింది మేడం. అంటే అంత కాకుండా డైరెక్ట్గా మీరు ఎక్కడైతే ఆ స్విమ్మింగ్ పూల్ ఇన్సిడెంట్ ఉందో అక్కడికి వెళ్ళిపోవచ్చింది. అంటే స్టార్టింగ్లో అది కొంచెం వల్పుడు మారుతిరావు గారు ఒకసారి అన్నారు షార్ట్ ఫిల్మ్ అంటే ఇట్స్ ఏ షార్ప్ ఫిల్మ్ అని. సో క్రిస్పీగా కొంచెం చేస్తుంటే బాగుండేది అనిపించింది. చాలా తీసి అనమాట 50 మినిట్స్ వచ్చింది. అంటే ఎంత కుదిరితే అంత చూపించాలని తాపత్రయం. ఇక్కడ సినీ ఫిల్మ్ లా తీసుకోలేదండి, డెఫినెట్ గా చెప్తున్నాను. ఎంతమంది చూస్తే నిజంగానే మీరు నెంబర్ యూట్యూబ్ లో కింద మీరు కనుక నా ఫిల్మ్ కింద మీరు చూస్తే కామెంట్స్ అన్ని దేర్ ఆర్ లైవ్లీ కామెంట్స్. అంటే దే ఆర్ నాట్ జస్ట్ అప్రిషియేషన్ కాదు. మీరు కొంతమంది అయితే లిటరల్లీ రాశారు అవునండి మా ఇంటర్వ్యూలో జరిగింది ఇలా. అంటే ఇస్ ఒక ఫిల్మ్ లా అని కాదనమాట, ఈ విషయం చూపించాలి. అట్ ద సేమ్ టైం కొంచెం ఇంట్రెస్టింగ్ గా చూపించాలి, చూసిన వాళ్ళు కొంచెం ఎస్ అనిపించగలగాలి. అంటే కొద్దిగానే అంతే, ఒక ఫిల్మ్ ఓవర్ ఇయర్ అట్లా చేయలేదు. బట్ ఫార్చునేట్లీ ఏంటంటే సైమాకి నామినేట్ అయింది, ఇవన్నీ జరిగాయి దేవుడి దయాలంటే అంత ఉంది కాబట్టి. కానీ అదర్వైజ్ అది ఇంకా చాలా వేసాయి అనమాట. ఇంకా ఎంత మ్యాక్సిమం కుదిరితే అంత డైలాగ్ పెట్టి ఎన్నో చెప్పాలనుకున్నాను అసలు అందులో. అయితే ఇంత పెద్దది అవుతుంది అది మరి. అందుకని చాలా వరకు కట్ చేసి 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 30 రావడానికి చాలా కష్టపడ్డాము. ఇంకా కొన్ని తీయలేకపోయాను. మేడం మేడం గారి డైలాగ్ మనం గారి చీకటి గదిలో ఉంచి నన్ను పట్టు చీర కట్టి ముందు పెడతారు అంటావు. అంటే ఆ హార్డ్ కోర్ రియాలిటీస్ మనకి ఇప్పటికీ ఎవరికి తెలియకుండా ఉంటాయి. ఈవెన్ భార్యలు కూడా నగలేసి ఫంక్షన్స్ తీసుకొస్తారు, కానీ ఆ బెల్ట్ దెబ్బలు వాళ్ళకే తెలుసు అన్నట్టు లేడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా హార్ట్ టచింగ్ అనిపించింది మేడం. అయితే మీరు ఇందాక ఒక మాట అన్నారు మేడం, ఎమోషనల్గా నేను డ్రైవ్ చేస్తూ తీసుకెళ్ళాను. యాక్చువల్లీ నాకు ఐ లైక్ థ్రిల్లింగ్ థ్రిల్లర్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ అన్నారు. ఇది ఒకవేళ థ్రిల్లర్లో తీసుకుంటే ఫార్మాట్ ఇలాగే ఉండేదా, వేరే రకంగా డైలాగ్స్ ఉండేవింటారు? అంటే అందులో కొంచెం థ్రిల్లింగ్ పాయింట్ పెట్టాను. అంటే ఏం జరిగింది అని తెలియడానికి స్టార్టింగ్ లో ఇట్లాగా కొంతవరకు కూడా మీరేమనుకుంటారు అంటే ఓకే చాలా మంది ఇప్పుడు ఒకటండి షూర్ నేను రెండు వైపులు ఆలోచిస్తాను. ఇప్పుడు ఒక ప్రొఫెషనల్ ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళు ఉన్నారు, మీరు జాబ్ చేస్తున్నారు, మీరు 100% మీ పేరెంట్స్తో కూర్చోకోవచ్చు, కూర్చోలేరు కూడా. చాలా మంది పిల్లలు ఇవ్వాలి రేపు అలా ఉంది. సో దానివల్ల చాలా మంది పేరెంట్స్ కంప్లైంట్ చేస్తున్నారు పిల్లలు మాతో కనెక్ట్ అవ్వట్లేదు. పూర్వకాలంలో ఉండట్లేదు ఎవరు కూడా అంత క్లోజ్గా, అంటే పరిగెత్తాల్సి వస్తున్నట్టు అక్కడ చీర దూర దూరాలు వెళ్ళాల్సి వస్తుంది. సో అది మనం యాక్సెప్ట్ చేయాలి. అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఆ టైం ఇస్తే బాగుండాలని కూడా ఉండాలి కదండి. సో నేను ఫస్ట్ చాలా వరకు మీరు అందరూ కూడా చూసి ఏమనుకున్నారు, మీరు అలాంటి తల్లితే ఈవిడ వాళ్ళు సరిగ్గా చూడలేదు కాబట్టి ఫీల్ అవుతుందేమో, సర్లే కౌన్సిలింగ్ మనం కూడా వాళ్ళ వరకు తీసుకొచ్చాం కదా. సో ఒక 1 పాయింట్లో ఎప్పుడైతే ఈవిడ చంపుతున్నారు అన్నప్పుడు అక్కడ నుంచి మనం స్టోరీ లాక్కొచ్చాం. అందుకని అక్కడ ఆ పార్ట్ లో నేను కొంచెం అక్కడ బోరింగ్ లేకుండా, లేకపోతే అలా కూడా నేను వెళ్ళిపోతుంది సార్ స్టోరీకి. కానీ మధ్యలో పార్ట్ పెట్టడమే థ్రిల్లింగ్ పాయింట్ అనమాట ఊరికే కాస్త. అంటే కాస్త మిమ్మల్ని ఇంట్రెస్టింగ్ కూర్చోడానికి ఏం జరిగింది ఏం జరిగింది నిజమా అబద్ధమా అన్నది. అది అట్లా గూస్ బంప్స్ ఎక్కడ వచ్చి ఏంటంటే థియేటర్ గారు వచ్చి ఫాదర్ క్యారెక్టర్ చెప్తారు, ఒక్కటే నాకు బాధ అనిపించదురా అమ్మ నలతగా ఉన్నప్పుడు నువ్వు పక్కన లేకపోతే ఆవిడ చాలా కోరుకున్నది అన్నారు. డైలాగ్ తో అంటే వాళ్ళు పెద్దగా నువ్వు రోజు పట్టించుకోవద్దు, నలతగా ఉన్నప్పుడు పక్కన ఉంటే చాలు అన్న మెయిన్. అది మీరు ఎస్టాబ్లిష్ చేసిన ఆత్మావలోకనంలో క్యారెక్టర్స్ అన్ని నిజమా అబద్ధమా, అబద్ధం నిజం, అది ఇంకా ట్రాన్స్ఫర్మేషన్ బాగా చేశాను మేడం. ఆయనకి సార్ కూడా శతమానం పోతుంది అదే అన్నది. ఆ ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ కాకుండా సైకలాజికల్ ట్రాన్స్ఫర్మేషన్ మేడం గారు చూపించారు కదండి అక్కడ, అందుకని మదర్ క్యారెక్టర్ అని చెప్పాను సార్. సార్ మేడం గారు ఏదైతే కొడుకు రిలీజ్ అవుతాడు, తల్లి రిలీజ్ అవుతుంది, టీఎన్ఆర్ గారు రిలీజ్ అవుతారు, ఫాదర్ క్యారెక్టర్ రిలీజ్ అవుతారు, ఇలా అన్ని క్యారెక్టర్స్ నాట్ ఓన్లీ ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ అట్ ద ఎండ్ ఆఫ్ ది ఫిల్మ్ సైకలాజికల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆడియన్స్ కూడా కలిగిందండి. అది అవును, మనం ఎంత మనం పేరెంట్స్ చూసుకుంటున్నాం ఇందాక ఇక్కడ సార్ ఎవరన్నారు పెన్షన్ మీద ఆధారపడి ఇంకా కొడుకులు ఉన్నారు అని కామెంట్స్. సో అవన్నీ కూడా రియలైజేషన్ కల్పించింది. అందుకే అన్న హరికృష్ణ గారి విజన్ 2022లోకి ఎక్సలెంట్గా మీరు తీసుకెళ్తున్నారు. ఆల్ ది బెస్ట్ అండి, ఇంకా మరిన్ని ఫిల్మ్స్ రావాలి. థ్యాంక్ యూ. మేడం మీ దాంట్లో ఆత్మావలోకనం దాంట్లో ఒకటి మణిగారి డైలాగ్స్ వచ్చినప్పుడు, ఆ చేతుల గురించి వచ్చినప్పుడు, అంటే ఐ ఫెల్ట్ చాలా ల్యాక్, అంటే అక్కడ చాలా ఎక్కువ డైలాగ్స్ ఉన్నాయి అనిపించింది. తన పాస్ట్ చెప్పడం, ఇంత అనుభవించాను ఇదంతా, కానీ మధ్యలో ఒక డైలాగ్ ఉంది, రంకుతనం బొంకుతనం తప్పితే మిగతా అన్ని చేశాను రా. దట్ ఇట్ సెల్ఫ్ సఫిస్ ఎవ్రీథింగ్. రంకుతనం దొంగతనం చెప్తే మిగతా అన్ని చేశాను అని అంటుంది. ఆ ఒక్క డైలాగ్ చాలు మొత్తం పాస్ట్ అంతా చెప్పేసినట్టు.
ఇది బండ చేసారా, ఇది బండగా ఉన్నాయి కాబట్టి నువ్వు ఇంత ఎదిగావు, రంగతనము ఇది తప్పితే మీ దాన్ని చేశాను అంటే వాట్ ఎవర్ షీ వాంట్స్ టు టెల్ అదంతా కన్వే అయిపోయింది. అదొకటి అనిపించింది. రెండోది, మీరు ఇంతకుముందు కామెంట్స్లో చెప్పినట్టు మదర్ ఇన్ లానే సపోర్ట్ చేస్తారు అట్లా అన్నారు. రెండోది, ఇప్పుడు థ్రిల్లింగ్ ఫిలిం సిస్టమ్ అన్నట్టుగా అన్నారు. సో నాకు చిన్న థాట్ లాగా వచ్చింది, దీనికే సీక్వెల్ తీయచ్చు కదా. ఎలా అంటే, ఇప్పుడు ఆ ముసలావిడ వెళ్ళిపోయింది, వెళ్ళిపోయింది ఇన్ ద సెన్స్ మనకేమనిపిస్తుంది అంటే ఇంత బాధల నుంచి తప్పించుకొని వెళ్ళిపోయింది. బట్ షీ కుడ్ హ్యావ్ డన్, అంటే ఆమె చేయాలనుకుని చేసే తెలిపి రియల్ క్రిమినల్ ఆమె అయ్యి ఉంటే, ముసలావిడ అయ్యి ఉంటే, ఈ ఈ సిచ్యువేషన్ మొత్తం తన ఇంటికి షిఫ్ట్ అయ్యి అక్కడ, అంటే ఈ వీళ్ళే విట్నెస్ స్టేట్మెంట్లు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఇంకో కొత్త విషయం వెళ్ళి పని మనిషో లేదా ఇంకేదో క్యారెక్టర్ ఇంకో విషయం చెప్పి, బాబు మీరు అనుకుంటుంది కాదు ఇక్కడ జరిగేది, ఇక్కడ జరిగేది ఇంకోటి, ఆ ముసలావిడే అన్ని పనులు చేస్తుంది, సంథింగ్ లైక్ దట్. అంటే మీరు థ్రిల్లర్ అన్నారు కాబట్టి, అంటే అంత సైలెంట్ క్యారెక్టర్, అంటే ఫస్ట్ ఎండింగ్ కి మామూలు కనెక్ట్ కాలేదా ఆ క్యారెక్టర్. సెకండ్ ఎండ్ కల్లా ఈ మేర బాబు అంత చేసింది అనేది వస్తే అది ఇంకో, అంటే మీరంతా చూసిందంతా డ్రామా, అంటే మీరేదో చేసామనుకుంటున్నారు. మన ఇద్దరం మాట్లాడదాం సెపరేట్ గా, మీరు డైరెక్టర్ గా నేను ప్రొడ్యూసర్ గా, అది ఆలోచిద్దాం. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి, సూపర్ వచ్చింది, బాగా అవుట్పుట్ బాగా వచ్చింది మంచిగా, అంటే కంటెంట్ తగ్గట్టు అవుట్పుట్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా లిమిటెడ్ వర్షన్లో కూడా బాగా తీశారు, సూపర్ అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న కళ్యాణ కమిటీ జీవితం డైరెక్టర్ అన్న బ్రో బాగా చేశారు అన్న, థ్యాంక్స్ బ్రో. అంటే ఇండియా ఏంటంటే నా బొమ్మ చూస్తుంటే మిర్రర్ లాగా అనిపించింది అన్న, సేమ్ నాకు నీకు 28 ఏళ్ళకి ఫోన్ వస్తే నాకు 20 ఏళ్ళకి వచ్చింది అన్న ఫోన్ తీయాలి అప్పుడే అనిపించి, అంటే నేను డిగ్రీ ఇంకా ఫైనల్ ఇయర్ చేస్తున్నా అప్పుడు ఆ టైంలో నాకు ఫోన్ వచ్చింది. ఓకే, బట్టలు కూడా వేసుకున్న బట్టలు కూడా నా సొంత జీవనం, డబ్బులతో పెట్టలేను చేసుకోలేను. బికాస్ ఎవ్రీ బాయ్ హ్యాస్ టు ఫీల్ దట్, అంటే తొందర పడకుండా ఆలోచించాలన్నది నా కాన్సెప్ట్. అదే ఇక నేను అక్కడ నుంచి నేను డిగ్రీ అయిపోయిన వెంటనే కూర్చో ఫస్ట్ ఆఫ్ ఆల్ కూర్చొని బాగా ఆలోచించే దీనికి నాకు ఇంట్రెస్ట్, అంటే చదువు మీద పెద్దగా చదివినా కానీ జాబ్ చేసి మనసు అంటే నాకేం పెద్దగా నచ్చలేదు నాకు ఆ థాట్ అయింది నాకు. తర్వాత ఏంటంటే సినిమా చూస్తుంటే నాకు కరెక్షన్ చేసేవాడిని, అంటే ఈ సినిమా ఎట్లా ఉండవు బాబు, అట్లా వచ్చింటే బాగుంటుంది, ఈ సినిమా అట్లా వచ్చింటే బాగుంటుంది. తర్వాత కూర్చొని మాట్లాడుతుంది మన తర్వాత పేరెంట్స్తో మాట్లాడిన తర్వాత ఇట్లా వెళ్దాం అనుకుంటున్నా, వెళ్తాను అని చెప్తాను. తర్వాత అప్పుడు కూడా అనిపించింది నాకు 28 కాదు 30 వచ్చినా సరే సెటిల్ అయిన తర్వాత చేసుకోవచ్చు బాబు, గుడ్ గుడ్, సెటిల్ అయిన తర్వాత చేసుకోవాలి, ఏం పెద్ద దాక్కుపోయింది ఏం లేదు. అంటే నేను ఒకేలా వాళ్ళు చెప్పినట్టునే నేను 20 ఇయర్స్ తర్వాత చేసుకుంటే నా ఫీలింగ్ అప్పుడు వేరేదే ఉండే నాకు, ఐ థింక్ నాకు అప్పుడు వచ్చింటే ఆ థాట్ అప్పుడు రాకపోయింది కనుక నాకు ఇప్పటికి పెళ్ళి పిల్లలు ఉండారు తినేవారేమో, అంటే దానికి తగ్గట్టుగా ప్రాబ్లమ్స్ కూడా నేను బాగా ఫేస్ చేసేటండి. ఆ విషయం నాకు కొంచెం అర్థమైంది, థ్యాంక్స్ అన్న. అంటే నీ పాయింట్ ఆఫ్ వ్యూలో భలే చెప్పినా అన్నది, ఇక్కడ బేసిక్గా మనం పెళ్లి చేసుకోవాలని కాదు, వచ్చిన ఆవిడని ఎలా చూసుకోవాలి, ఎలా రెస్పెక్ట్ చేయాలి, అదే అదే హౌ యు ఆర్ గోయింగ్ టు ట్రీట్ అనేది ఇంపార్టెంట్, దట్స్ వాట్ ఈ సేయింగ్ ఇన్ దిస్. యా, ఇద్దరు వ్యక్తులతో బల చూపించారు అన్నది, అంటే ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ దొరకాలంటే ఇద్దరు వ్యక్తులు చాలు, ఏం అక్కర్లేదు, అక్కడ కూర్చొని మాట్లాడితే చాలు, అంతే ఏం అవసరం లేదు. నెగిటివ్ కావచ్చు ఆ పాజిటివ్ కావచ్చు, నీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ. ఇప్పుడు ఏమంటే యాక్చువల్గా ఫోన్ కట్టుకొని పక్కన వాళ్ళకి హాయ్ అని చెప్తున్నా అంతే తప్ప ఏం రా ఏంటి సంగతి అనే విషయం మాట్లాడలేము. ఇంట్లో కూరగా కూర్చోవట్లేదు, బయట తిరుగుతున్నాం, నిజంగా పెన్షన్తో బతుకుతున్నారు కానీ చాలా మంది, కానీ ఇట్లా కూర్చొని ఆలోచిస్తే చాలు అంతే, ఏం లేదు ఆలోచించి మాట్లాడితే డిస్కషన్ చేస్తే చాలు అంతే, ఏం అవసరం లేదు. ఇద్దరు వ్యక్తులు కూర్చొని మాట్లాడుకుంటే చాలు, ఎందుకంటే అన్ని ప్రాబ్లమ్స్ అన్ని అక్కడే సాల్వ్ అయిపోతాయి. భలేగా చేశారన్న నిజంగా, అంటే చూస్తుంటే నేను కూడా ఇట్లా అడిగి ఎప్పుడు చేస్తారా అనిపిస్తుంది నాకు. చేయాలని ఒక ప్యాషన్తో వచ్చానన్న, డిగ్రీ అయిపోయినా జాబ్ చేయకుండా ఇక్కడికి వచ్చేసా, అది నేను చదివితే నాకు
అంటే నేను చదువుకున్నా నాకు జ్ఞానం కోసమే తప్ప నేను జాబ్ చేయాలని అలాగే కాదు. నాకు నచ్చింది ప్యాషన్ కోసమైనా నేను చదువుకోవాలి కదా అని అట్లా తెలుసుకోవడం కోసం చదువుకున్నాను. నేను చేయాల్సింది వేరే అని ఇక్కడికి వచ్చేసాను. ఓకే, తర్వాత మేడం గారు చెప్పారు ఒక లాస్ట్లో ఏంటంటే నా కూతురు ముందు నేను దోషిగా నిలబడదలుచుకోలేదని. ఖచ్చితంగా ఇప్పుడున్న పేరెంట్స్ కూడా ఖచ్చితంగా అదే ఆలోచించానండి. ఎందుకంటే ఇప్పుడు పేరెంట్స్ రేపు పొద్దున ముసలాలు అవుతారు, అది ఒకసారి ఆలోచించవలసింది నిజంగా అంటే అందరూ. అది ఇంకొకసారి అట్లా జరగకుండా అంటే ఇప్పటిదాకా మేబీ జరిగి ఉండొచ్చు, జరుగుతున్నాయి కూడా ఇప్పటికి కూడా, కానీ చేసేటప్పుడు కూడా రేపు పొద్దున నేను కూడా అంటే మీ అత్తగారులో ఖచ్చితంగా కోడలు తల్లిని చూసుకోండి. తర్వాత రేపు పొద్దున కూడా నేను కూడా ఏదైతే ప్లేస్కి వస్తే నా కూతురు కానీ నా కొడుకు కానీ ఇదే పని చేస్తాడేమో. పిల్లలు అంటే పేరెంట్స్ చూసి పిల్లలు నేర్చుకుంటున్నారు. సో నేనేం చెప్తున్నానంటే అలాంటివి చేయకుండా ఉంటే చాలు, అంతే ఏం అక్కర్లేదు. ఒక కూర్చొని ఒక టైం స్పెండ్ చేయకపోతే ఒకరోజు కాకుండా ఒకరోజైనా కానీ కూర్చొని నీ ప్రాబ్లమ్స్ అంటే సిచ్యువేషన్ ఇలాగుందని చెప్తే చాలు, అంతే ఏం అక్కర్లేదు. నువ్వు ఎప్పుడైనా రావచ్చు, నువ్వు ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు. సో నేనేం చెప్తున్నానంటే ఒకరోజు కూర్చొని ఒకసారి మాట్లాడితే చాలా ఏం అక్కర్లేదు. తల్లి కదా ఖచ్చితంగా అండర్స్టాండ్ చేసుకుంటుంది. నిజంగా అంటే చూస్తానంటే ఇండైరెక్ట్గా అద్దాలు మిర్రర్ చూపించినట్టు అనిపించిందండి. సో అలా బిహేవ్ చేసే వాళ్ళందరికీ చూసుకొని ఇప్పుడైనా నడుచుకుంటే బాగుంటుందా అని నా ఫీలింగ్. చాలా బాగా తీశారు. సో చివరిగా ఒక్కరు మీరు ఉన్నారా, ఒక రెండు క్వశ్చన్స్. ప్రతి ఒక్కరికి నమస్కారం అండి. నేను తూర్పుగోదావరి జిల్లా నుంచి వచ్చానండి. ఆట కార్యక్రమం జరుగుతుంది, దానికోసం నేను కవిగా వచ్చాను. సరే అనుకోకుండా ఇక్కడికి వచ్చి చూశాను ఈ ఫిల్మ్లు. ఒకటే మొదటి ఫిల్మ్ నేను చూడలేకపోయాను, రెండు ఫిల్మ్ మాత్రం పూర్తిగా చూశాను. కానీ మీరు మంచి ప్రయత్నం చేశారు. ఇది ఫ్యూచర్ ఫిల్మ్కి తగిన సబ్జెక్ట్ అండి. మీరు ఆ విధంగా ఆలోచించి వీళ్ళందరూ కామెంట్స్ విన్నారు, మీరు విని ఈ విధంగా ఆలోచిస్తే సూపర్ హిట్ అయ్యే అవకాశం ఉంది. మీరు కమర్షియల్ వేలో కూడా ఆలోచిస్తే గొప్ప సినిమా ఈ రెండు కూడా అవుతాయి. ఫ్యూచర్ ఫిల్మ్ ఆ లిస్టులో ఇంకా మించవచ్చు కూడా, ఎందుకంటే మీకు ఆ సత్తా నేను గమనించాను. ఇప్పుడు వీళ్ళందరూ సజెస్ కూడా మీకు పనిచేస్తాయి. వీళ్ళని మాట్లాడారు ఇది స్టేట్ కంట్రీకి వెళ్ళాలి, ఇక్కడే లోకల్గా ఉండిపోతే కాదు, ఇది ప్రపంచానికి వెళ్ళాలి మెసేజ్. ఈ ప్రపంచానికి తగిన మెసేజ్ ఉంది మీది ఈ సినిమాలో, రెండింటిలో కూడా. నేను చివరిదే చివరిలోనే చూశాను మొదటి సినిమా, నేను మిగిలిన మాత్రం మీది పూర్తిగా చూశాను. బాగుందండి, అవకాశం ధన్యవాదాలు. హాయ్, దిస్ ఈస్ సాయి. సో కీపింగ్ ఆల్ ద ఫులిష్ కామెంట్స్ అసే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ బోత్ హ్యావ్ డన్ ఎ గ్రేట్ జాబ్. అండ్ విక్రమ్ సార్, సో మీరు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ కానీ లైక్ ద ఫ్రెండ్స్ వాట్ దే ఆర్ ఫేసింగ్ అండ్ యు ఆర్ సపోర్టింగ్ దెమ్ యూ లో కీప్ గోయింగ్ సార్. థ్యాంక్ యూ ఫర్. థ్యాంక్ యూ అండి. మాట్లాడతావా? ఓకే, ఇప్పుడు ఏంటంటే ఇద్దరు దర్శకులు మీరు ఇది ఎట్లా అనిపించింది దీని గురించి, శనివారం గురించి రెండు మాటలు మాట్లాడితే మనం క్లోజ్ చేద్దాం. దిస్ ఈస్ ఎ గ్రేట్ ప్లాట్ఫామ్ అన్న. బేసిక్ తెలంగాణ డిపార్ట్మెంట్ తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన గొప్ప ప్లాట్ఫామ్ ఇది. ఎందుకంటే అప్కమింగ్ ఫిలిం మేకర్స్ అందరూ ఒక ప్లాట్ఫామ్ లైక్ స్ట్రగుల్ అవుతూ ఉంటారు, ఎక్కడ చూపించుకోవాలి ఎక్కడ చూపించుకోవాలి. జస్ట్ ఒక ఇప్పటివరకైతే యూట్యూబ్ ఒకటే ప్లాట్ఫామ్ ఉంది, బట్ ఒక సెట్ ఆఫ్ పీపుల్ వచ్చి ఆడియన్స్ వచ్చి చూసి మాట్లాడి ఒక దాన్ని క్వశ్చన్ చేసి వాట్ ఈస్ దట్ ఇన్ ద ఫిలిం ఇంటరాక్ట్ సెక్షన్ పెట్టడం అనేది ఒక చాలా గొప్ప గ్రేట్ థింగ్, అది గ్రేట్ ఇనిషియేటివ్. అండ్ దీనిలో మామిడి హరికృష్ణ గారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్తాం మేము. అండ్ లాస్ట్గా ఇక్కడికి వచ్చిన అందరికీ థ్యాంక్స్. అండ్ మా షార్ట్ ఫిలిం చూసి రెండు అప్రిషియేట్ చేసినందుకు థ్యాంక్స్. అండ్ బీ సేఫ్ అండ్ సేఫ్గా ఇంటికి వెళ్ళండి, అంతే. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. ఈ ఫిలిం ఇక్కడ ఈ ఆడిటోరియంలో వేయడంలో చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ. నేను ఈ ఫిలిము యాక్చువల్లీ తీసిన వెంటనే ఇక్కడ ప్రివ్యూ చేస్తే బాగుండేమో అని ఒకసారి ఊరికి అనుకున్నాం మేము అప్పట్లో, ఒక 2 ఇయర్స్ బ్యాక్ అనమాట. అలాంటి ఇవాళ ఇలా జరగడం చాలా బాగుంది అని అడుగు చేస్తున్నారు.
చాలా సంతోషంగా ఉంది. అండ్ హరికృష్ణ గారైనా ఎవరైతే క్రూ ఇక్కడ ఉన్నారో అందరికి కూడా చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఒక నిస్వార్థంగా, ఎందుకంటే నాకు తెలిసి ఐఎమ్ షూర్ లైక్ మీకు దీనివల్ల ఏమీ రాదు, జస్ట్ నిస్వార్థంగా బట్ ఇంత అరేంజ్మెంట్స్ చేసి ఒక చక్కటి ఫీల్ ఇచ్చి మా అందరికి కూడా ఒక ఫీలింగ్ అనమాట. ఇలా క్వశ్చన్స్ అడగడం అయితేనేంటి, మాట్లాడడం అనేది ప్రతి ఒక్కళ్ళు అది ఫీల్ అవడం చాలా గ్రేట్ అండి. సో దట్ ఇట్ సెల్ఫ్ యాక్చువల్లీ మోటివేట్స్ అస్ అనమాట. ఇన్ఫాక్ట్ సో ఆ మోటివేషన్ ఇచ్చినందుకు గాను చాలా థ్యాంక్స్ చెప్పాలి మీ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. కీప్ గోయింగ్ ఆల్ దిస్ థింగ్స్, డెఫినెట్లీ పీపుల్ విల్ బి బెనిఫిటెడ్. ఐమ్ షూర్ యూఆర్ మోటివేటింగ్ పీపుల్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ హెల్ప్ అండ్ ఐ థ్యాంక్ ఎవ్రీ వన్ హూ ఈస్ అటెండింగ్ అండ్ సిట్టింగ్ ఈవెన్ టిల్ నౌ.